కర్నూల్ జిల్లా నుంచి జేడి లక్ష్మీనారాయణ గారు వచ్చారు. చప్పట్లు చాలా తక్కువ వస్తున్నాయి అంటే ఏదో ప్రాబ్లం ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరి కరతాళాల మధ్యలో, మీ అందరి స్టాండింగ్ ఎవేషన్ మధ్యలో ఎంతో మందికి యువతకు స్ఫూర్తిదాయకమైన మా అభిమాన జేడి లక్ష్మీనారాయణ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ లక్ష్మీనారాయణ గారు, వారికి ఇంకా సర్వీస్ ఉన్నా సరే ప్రజలకు సేవ చేద్దామని విఆర్ఎస్ తీసుకొని ప్రజల సేవ యువతను స్ఫూర్తి తీసుకొస్తున్నా లక్ష్మీనారాయణ సార్, జేడి లక్ష్మీనారాయణ జాయింట్ ఫర్ డెవలప్మెంట్ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా చాలా హ్యాపీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఉంది రియలీ సార్. నా జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులు, ముఖ్యంగా మా శ్రీశైలం ప్రాజెక్టు స్కూలు, తర్వాత కర్నూల్ కాలేజీ, మా శ్రీశైలం కాలేజీలో నాకు చదువు చెప్పిన మా గురువులందరినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ మళ్ళా చాలా రోజుల తర్వాత ఇంపాక్ట్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మిత్రులు గంపా నాగేశ్వరరావు గారు, మా ఇంపాక్ట్ పరివారానికంతా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కర్నూలు అంటే మన ఇంటికి వచ్చినట్టు ఉంటుంది నాకు ఎప్పుడు, కాబట్టి అటువంటి కర్నూల్లో జీవితంలో సాధించాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, మనతో పాటు మన సమాజాన్ని, మన దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అని ఆశపడుతున్న మీ అందరినీ ఒకసారి కలిసే అవకాశం, ఇంపాక్ట్లో ఇంతవరకు ఇంత పెద్ద సమావేశం ఎప్పుడు నేను చూడలేదు. ఇంత అటెండెన్స్ ఉన్న సమావేశం కేవలం మన కర్నూల్లో మాత్రమే జరిగింది. దానికోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వెంకటరామయ్య గారికి, మిత్రులు గోరంట రమణ గారికి, సురేష్ కుమార్ రెడ్డి గారికి, ప్రకాష్ గారికి, మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ ఇంపాక్ట్ 2019 యొక్క క్యాప్షన్, ఏ సింపుల్ ఐడియా కెన్ ఇన్స్పైర్, మోటివేట్ అండ్ ప్రొడ్యూస్ చేంజ్. నేను దీని గురించే మాట్లాడడానికి వచ్చాను, నేను అనుకోలేదు కానీ నా సబ్జెక్ట్ కూడా దీని గురించే మాట్లాడదామని వచ్చాను. ఎందుకంటే మనం ఆలోచించాలి, కొత్త కొత్త ఆలోచనలు మనము సృష్టించాలి, కొత్త కొత్త విధానాలు గనక మనం అందరం కలిసి గనక చేయగలిగితే భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చడానికి ఎక్కువ సమయం పట్టదు అని నమ్మే వాళ్లలో మహానుభావులు ఇద్దరు స్టేజ్ మీద ఉన్నారు మనతో పాటు, స్వామి వివేకానందులు, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరు కూడా ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్లే అన్నమాట. యువతరం అంతా కలిస్తే, యువతరం అంతా కలిసి గనక మనం ఆలోచించగలిగితే, మన సమాజం కోసం మనం ఏం చేయగలమన్న ఉద్దేశాలు మనలో ఉంటే ఏ శక్తి కూడా మనల్ని ఆపలేదు అని నమ్మిన మహానుభావులు వీళ్ళిద్దరు. కాబట్టి వాళ్ళు, ఆ మహానుభావుడు పరమపదించి ఎన్నో సంవత్సరాలైంది, ఈ మహానుభావుడు కూడా కొద్ది సంవత్సరాల క్రితం ఆయన మరణించడం జరిగింది, కానీ ఈ భూమి ఉన్నంత వరకు ఈ ఇద్దరు మహానుభావులు అలాగే ఉండిపోతారు, శాశ్వతంగా ఉండిపోతారని మనం అనుకోవాలి. ఎవరైతే మన పట్ల కాకుండా సమాజం పట్ల ఆలోచిస్తారో, ఈ సమాజం ఉన్నంత వరకు ఆ వ్యక్తులు మిగిలిపోతారు అని ఈ ఇద్దరు మహానుభావుల ఉదాహరణతో ఈరోజు మనం ముందుకు సాగిద్దాం. చాలామంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారని నాకు తెలియజేయింది, మోస్ట్లీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వారిని ఉద్దేశించి కొన్ని విషయాలు ఈసారి కొద్దిగా ఇంటరాక్టివ్గా మాట్లాడదామని నేను అనుకున్నాను. అంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేయడము, మీ అభిప్రాయాలను నేను సేకరించడము, ఇలాంటి విధంగా ఈసారి నా టాపిక్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. కొద్ది రోజుల క్రితం ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ జరిగింది మన భారతదేశం, ఒక బ్రహ్మాండమైన ఈవెంట్, ప్రపంచమంతా భారతదేశాన్ని చూస్తూ ఉన్నారు ఆ ఈవెంట్ గురించి. మీరందరూ కూడా టీవీల్లో కూడా చూసింటారు, కొంతమంది ప్రత్యక్షంగా చూసింటారు. ఏంటా ఈవెంట్? చంద్రయాన్ 2, చంద్రయాన్ 2వ భాగం చాలా ముఖ్యంగా మనం చూడగలిగాం. 14వ తారీఖు జరగాల్సింది, మళ్ళా మనం పోస్ట్ పోన్ చేసుకున్నాం. కొన్ని ఒక 10 రోజుల్లోనే మళ్ళా శాస్త్రజ్ఞులంతా కలిసి
ఈ చంద్రయాన్ 2 ని బ్రహ్మాండంగా మనం మన కక్షలోకి ప్రవేశపెట్టాం. ఇది చూసాం. చంద్రయాన్ 2 యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది మీ గురించి నేను అడగాలనుకుంటున్నాను. చంద్రయాన్ 2 యొక్క ముఖ్య ఉద్దేశం, దీనివల్ల మనకు ఏం లాభం అవుతుంది? చందమామ అక్కడ ఉంది తెలుసు మనకు. మనం ఇంతకు ముందు ఒకసారి వెళ్ళొచ్చాం. చాలా దేశాలు, మన ముందు మూడు దేశాలు కూడా అక్కడికి వాళ్ళ ప్రయోగాలు చేశారు. మరి భారతదేశం చంద్రయాన్ 2 పంపించడానికి కారణమేంటి? దానివల్ల భారతదేశానికి కాకుండా ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది ఎంతమంది మీలో గమనించారన్నది నాకు ఒకరిద్దరు లేచి ఇక్కడ మైక్ ఉందా మన గంపగారు, ఒక మైక్ ఏదైనా పంపించగలిగితే. నాకు కొన్ని ఇష్యూస్ కావాలి. మీరు చంద్రయాన్ 2లో గమనించిందేంటి? ఈ చంద్రయాన్ 2 వల్ల మన దేశానికి ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది అన్నది ఒకరిద్దరు స్టూడెంట్స్ ఎవరైనా చెప్పగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎస్, చేతులెత్తండి, మైక్ మీ దగ్గరికి వస్తుంది. ఎస్, నీ పేరు, కాలేజ్, స్కూల్ గాని? నా పేరు ఎల్ సాయి శ్రీ సాత్విక్. నేను నారాయణ ఒలింపియాడ్ 9th క్లాస్ చదువుతున్నాను. చంద్రయాన్ 2 వల్ల మూన్లో మనం బతకగలమా, అక్కడ ఉండే క్లైమేట్ మనకు సూటబుల్ కాదా అని మనకు తెలుస్తుంది. ప్లస్ అక్కడ పంపించిన శాటిలైట్లో ఉన్న సాయిల్ టెస్టర్ వల్ల అక్కడ వాటర్ ఉందో లేదో మనం తెలుసుకోవచ్చు. చంద్రుడిపై ఉన్న వాతావరణం ఆ ప్రాంతాల్లో మనం జీవించగలమా లేదా, అక్కడ ఉన్న ప్రాంతంలో నీళ్లు ఉన్నాయా లేదా అన్నది ఒక నారాయణ ఒలింపియాడ్ స్కూల్ అబ్బాయి చెప్పాడు. ఎస్. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ సార్. అసలు చంద్రయాన్ 2 ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, ఇంతవరకు ప్రపంచంలో కల్లా అందరు పంపించింది చంద్రుడి మీదకి, బట్ ఇస్రో వాళ్ళు అనుకున్నది ఏంటంటే సదరన్ పార్ట్ ఆఫ్ మూన్, అంటే చంద్రుడి యొక్క దక్షిణ భాగంలోకి పంపించారు. అంటే మానవుడి యొక్క జీవన శైలి కనుక్కోవడానికి, అంటే చంద్రుడి పైన అనుగుణంగా ఉందా లేదా అన్నది ఇంకా సులువుగా కనుక్కోవచ్చు దక్షిణ భాగానికి పంపించడం వల్ల. అదే సార్ మైండ్. సో మిగతా వాళ్ళంతా వేరే దిశగా వస్తే మొదటిసారి భారతదేశం దక్షిణ భాగం నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది అన్నది ఒక పాయింట్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ మణికంఠ ఫ్రమ్ శ్రీ సాయి కృష్ణ బ్యాంక్ కోచింగ్ సెంటర్ సార్. హీలియం త్రీ అయాన్స్ కోసం రీసెర్చ్ చేశారని చెప్పేసి తెలిసింది సార్. ఇంకో విషయం ఏంటంటే, మిగతా కంట్రీస్ కన్నా ఓన్లీ 14 crores బడ్జెట్ అమౌంట్తోనే మనం చంద్రయాన్ని మనం లాంచ్ చేయడం జరిగింది సార్. ఇంకోటి సార్, వాటర్ రిసోర్సెస్ కోసం మెయిన్గా పర్టికులర్గా ఏ దేశం సౌత్ పోల్ మీదకి వెళ్ళలేదు సార్, కానీ ఓన్లీ ఇండియా మాత్రమే సౌత్ పోల్ని టార్గెట్ చేసి అక్కడికి రీచ్ అవ్వడం జరిగింది సార్. మిగతా కంట్రీస్ రష్యా ఇవన్నీ కూడా 2500 crores ఇలా పెడుతుంటే ఇండియా ఓన్లీ 14 crores బడ్జెట్ పెట్టి ఈ సక్సెస్ని ఈ విధంగా సక్సెస్ అయిందని చెప్పి తెలిసింది సార్. థ్యాంక్ యూ. తక్కువ ఖర్చుతో భారతదేశం తన అభియానాన్ని కొనసాగిస్తుంది. హీలియం 3 గురించి కొద్దిగా మాట్లాడారు మీరు, ఆ తర్వాత వచ్చేసి సౌత్ దీని గురించి పోల్ నుంచి వెళ్ళడం. ఎస్. గుడ్ మార్నింగ్ సార్, ఐ యామ్ దుర్గా అనిల్ ఫ్రమ్ సిల్వర్ జూబ్లీ సార్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ సెండింగ్ చంద్రయాన్ 2 ఈజ్ టు అండర్స్టాండ్ హౌ ద మూన్ వాస్ ఫార్మ్డ్ సార్. నో కంట్రీ డిసైడెడ్ ఆర్ గేవ్ ఎక్స్ప్లెనేషన్ హౌ ద మూన్ వాస్ ఫార్మ్డ్ సార్. ద ఇనిషియల్ పర్పస్ ఆఫ్ చంద్రయాన్ 2 ఈజ్ హౌ వాస్ ద మూన్ ఫార్మ్డ్. ఈజ్ ఇట్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సన్ ఆర్ ఎనీ అదర్ సెలెస్టియల్ బాడీ సార్? దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్. చంద్రుడు ఎలా ఫామ్ అయ్యాడన్న దానికి చూసుకోవడానికి వెళ్ళిందన్నది ఇంకొక అభిప్రాయం. ఈ అభిప్రాయాలు కాకుండా ఇంకొక ఏదైనా అభిప్రాయం, చంద్రయాన్ వల్ల మన దేశానికి ఏ విధంగా ఉపయోగపడబోతుంది, ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగం రాబోతుంది? ఎస్. స్టూడెంట్ కాదు సార్, బట్ జస్ట్ నాకు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇది పంపించబడింది అనేది చాలా గర్వకారణం భారతదేశానికి. చంద్రయాన్ 1లో ఏదైతే మనం అమెరికా మీద ఆధారపడ్డామో దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, అలా కాకుండా మొత్తం భారతదేశ పరిజ్ఞానంతో మనం ఇక్కడే తయారు చేసిన వస్తువులతో మనం ఈ చంద్రయాన్ 2 అన్న ప్రయోగాన్ని చేశాం. ఎస్. సర్, యాక్చువల్లీ అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ 30% ఆఫ్ ఉమెన్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ శాటిలైట్ లాంచ్ సర్. ఇన్ దట్ మెయిన్లీ 2 ఉమెన్ ఆర్ హైలైటెడ్. మహిళలు ప్రాధాన్యంగా ఈ చంద్రయాన్ 2లో పాల్పడ్డారు. ముఖ్యంగా ఇద్దరు ఎవరైతే ఆ మెయిన్ ఇన్ఛార్జెస్ గా ఉన్నారో వాళ్ళిద్దరు కూడా మహిళలు కాబట్టి ఆ విధంగా ఈ చంద్రయాన్ 2 యొక్క కొత్త ఒరవడిని, కొత్త ఇది సృష్టించిందని చెప్తున్నారు.
చంద్రయాన్ టూ వల్ల భారతదేశానికి ప్రపంచానికి ఏమి ఉపయోగం అన్నది నా ప్రశ్న. ముఖ్యమైన ఉపయోగం ఏంటి? ముఖ్యమైన ఉపయోగం దీనివల్ల మన జీవితాలు ఏ విధంగా బాగుకాబోతున్నాయి అన్నది ఒక ప్రధానంగా మనం ఆలోచించాల్సిన విషయం. కాబట్టి దాని గురించి మీకు చెప్తాను. నువ్వు వస్తున్నావమ్మా? ఎస్, లాస్ట్ ఇస్తాను, తర్వాత నేను మొదలు పెడతాను. యా, గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ స్వప్న, ఐఎమ్ ఫ్రమ్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్. చాలా ఇప్పుడు 3 కంట్రీస్ ఉన్నాయి కదా, చైనా, అమెరికా అండ్ రష్యా. ఈ 3 కంట్రీస్ కూడా స్పేస్ పై రీసెర్చ్ సెంటర్స్ని పెట్టాయి, కానీ అవి కొంతకాలం మాత్రమే ఉండి మళ్ళీ అవి భూమిపై పడిపోవటం అలా జరిగింది. ఇప్పుడు మన ఇండియా కూడా ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ని అక్కడ చంద్రునిపై పెట్టాలనుకుంటుంది. దీనివల్ల మన అంటే మన రీసెర్చ్ సెంటర్ ద్వారా మిగిలిన కంట్రీస్ కూడా అక్కడ టైంని స్పెండ్ చేసి ఇంకా మూన్ కోసం ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మిగిలిన కంట్రీస్కి మనం ఒక హోప్ ఇస్తున్నాం ఇంకా చంద్రునిపై ఎక్కువ రీసెర్చ్ చేయొచ్చు అని. థ్యాంక్ యూ సార్. ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శప్రాయంగా భారతదేశం తయారు కాబోతుందని అమ్మాయి చెప్పింది. సార్, ఎన్నో దేశాలలో ఎన్నో దేశాల జెండాలో చంద్రుడు ఉంటే చంద్రుడి పైనే జెండా నాటింది నా ఇండియా. ఇది మొన్న వాట్సాప్లో చాలా తిరిగింది. చాలా దేశాల జెండాల మీద చంద్రుడు ఉంటే మనం ఆ చంద్రుడి మీదే మన భారతదేశం యొక్క త్రివర్ణ పతాకాన్ని మనం ఎగరవేయబోతున్నాం అన్నది ఇంకొక అద్భుతమైన విషయం. ఇవన్నీ విషయాలు చర్చించడానికి, అనుకోవడానికి బాగున్నాయి. ముఖ్యంగా చంద్రయాన్ టూ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఒక అబ్బాయి మెన్షన్ చేశాడు హీలియం త్రీ అన్నది చాలా ఉపయోగకరమైన ఒక వాయువు మన. కానీ మన భూభాగం చుట్టూ ఈ అయస్కాంత క్షేత్రం ఉండడం వల్ల ఈ హీలియం త్రీ అన్నది మన భూభాగం వైపు రాదు. కానీ చంద్రుడి మీద ఎటువంటి వాతావరణము, అట్మాస్ఫియరు లేకపోవడం వల్ల అక్కడ హీలియం త్రీ అన్నది అక్కడ మట్టితో పాటు కలిసిపోయి ఉంటుంది. ముఖ్యంగా శాస్త్రజ్ఞులు చేస్తున్న ప్రయోగం ఏంటంటే, చంద్రుడి మీద గనక కొన్ని కిలోమీటర్లు గనక మనం తవ్వగలిగితే అక్కడ ఉన్న మట్టి ఏదైతే ఉంటుందో హీలియంలో కలిసిన మట్టిని, దాన్ని 600 డిగ్రీల సెంటీగ్రేడ్ గనక మనం పెంచగలిగితే, ఆ 600 డిగ్రీల సెంటీగ్రేడ్లో మనం గనక హీలియం ఆ మట్టిలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆ హీలియాన్ని గనక ఏ దేశమైతే భూమి వైపు తీసుకురాగలదో ఆ హీలియం వల్ల మొత్తం ప్రపంచానికి కావలసిన ఏదైతే ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఏదైతే ఉందో, మనకు కావలసిన ఈ కరెంట్ ఏదైతే ఉందో, అది ఒక 10,000 సంవత్సరాల వరకు మనము మిగతా ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఆ హీలియంను గనక మనం తీసుకురాగలిగితే ప్రపంచానికి కావలసిన విద్యుత్ శక్తి ఏదైతే ఉందో మన ఫ్యూజన్ రియాక్టర్స్ ద్వారా ఏ విధమైన పొల్యూషన్ లేకుండా మనం ప్రపంచానికి కావలసిన విద్యుత్ శక్తిని మనం మన ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా మనం చేయొచ్చు. కాబట్టి ముఖ్యమైన చంద్రయాన్ యొక్క ఉపయోగం ఏంటంటే, మనం ఈ హీలియాన్ని ఏ విధంగా మనం బయటికి తీయాలి అన్నది ఒకటి చేస్తున్నాం. రెండవ ముఖ్యమైన విషయం మన చంద్రయాన్ టూ ప్రయోగంలో ఏంటంటే, సముద్రం నీటిని మంచి నీరుగా ఎలా మార్చగలమన్న దానికి కూడా మళ్ళా ఈ హీలియం యొక్క ఉపయోగం మనకుంటుంది. ఈ హీలియం ముఖ్యంగా మనం ఎక్కడ వాడతామంటే, మన MRIలోను, మన లంగ్ ఎక్స్రేస్ ఇవన్నీ తీయడానికి మనం హీలియంను వాడతాం. కాబట్టి చంద్రయాన్ టూ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఈ హీలియం అన్నదాన్ని, హీలియం త్రీ అన్నదాన్ని మనం ఏ విధంగా భూభాగం మీదకి తీసుకురావచ్చు అన్న ముఖ్యమైన అభివృద్ధికి చెందిన ఒక విషయాన్ని మనం అందరూ గమనించాలి. కాబట్టి మనం చంద్రయాన్ గురించి చదువుతున్నాము, చూస్తున్నాము, టీవీల గురించి వెళ్తున్నాము, కానీ చంద్రయాన్ గురించి ఇంకా డెప్త్ లో వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. అందువల్ల ఈరోజు ఈ విషయాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, ఇక్కడ విద్యార్థులుగా ఉన్న మీ అందరూ కూడా ఏవైనా విషయాలు తెలిస్తే ఆ విషయాలను డెప్త్ లోకి వెళ్ళగలగాలి, ఆ విషయాల్ని లోతుల్లోకి వెళ్ళి ఆ విధంగా ఏ విధంగా మన భారతదేశానికి ఇది ఉపయోగపడుతుంది అన్న భావాలను గనక మనం తీసుకురాగలిగితే మనకు కూడా కొన్ని కొత్త ఆలోచనలు రావచ్చు. ఎప్పుడైతే కొత్త కొత్త ఆలోచనలు మొదలవుతాయో
దాని వల్ల దేశానికి సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. అందువల్లే ఏ ఐడియా కెన్ చేంజ్ అని ఈ ఇంపాక్ట్ 2019 యొక్క ప్రోగ్రామ్. కాబట్టి ఈ ఇంపాక్ట్ లో నేను చెప్పుకోదగ్గ ముఖ్యమైన విషయం ఏంటంటే డెప్త్ లోకి వెళ్ళి మనం స్టడీ చేద్దాం, కొత్త కొత్త విషయాలను నేర్చుకుందాం, కొత్త కొత్త విషయాల ద్వారా దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఎప్పుడైతే మన నాలెడ్జ్ పెరుగుతుందో మనం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పిలిస్తే 5-6 విద్యార్థులు మాత్రమే వచ్చారు ఇక్కడ. ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుతాను, మొన్న టీవీలో రీసెంట్గా ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, టీవీలో ఇంకొక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎస్, బిగ్ బాస్ 3 అన్నది స్టార్ట్ అయిందని నేను విన్నాను. ఎంతమంది ఉంటారు అందులో పార్టిసిపెంట్స్? 15 మెంబర్స్ ఉంటారు. ఎవరెవరు వాళ్ళంతా? చూడండి, చంద్రయాన్ 2 గురించి అడిగినప్పుడు కేవలం 6 విద్యార్థులు మాత్రమే ఇక్కడ వచ్చి మాట్లాడారు. ఒక టీవీలో ఉన్న ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడితే అందరూ చెబుతున్నారు అందులో 15 సెలెక్ట్ చేశారు అది అవుతుంది. ఈ రెండిటిలో దేని గురించి మనకు ఎక్కువ విషయాలు తెలియాలన్నది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఏది ఏ విధంగా మనకు ఉపయోగపడబోతుందన్నది మనం అంతా ఆలోచించుకున్న రోజున ఈ రెండిటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించి దేని మీద నేను కాన్సన్ట్రేట్ చేయాలి, దేని మీద నా ఇంట్రెస్ట్ ఉండాలన్నది కనుక మీరు ఆలోచించుకున్న రోజున భారతదేశం ముందుకు వెళ్ళగలదు, భారతదేశ యువత భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళగలరన్నమాట. అందువల్ల ఏవైతే శక్తులు మనల్ని లాగేసి మన సమయాన్ని హరించి వేస్తున్నాయో, మన సమయాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోకుండా మన ఆలోచన విధానాన్ని దెబ్బతీస్తూ ఏవైతే మనకు ప్రయోగాలు చేస్తున్నాయో, ఆ ప్రయోగాల గురించి, ఆ ప్రయోగాల నుంచి మనం కనుక దూరంగా ఉండగలిగితే మన నుంచి గొప్ప గొప్ప పరిశోధనలు మనం చేయవచ్చు, గొప్ప గొప్ప విషయాలు సాధించవచ్చు. ఈ బిగ్ బాస్ 3లో ఏం చేస్తారు, 15 కూర్చుంటారు ఒక ప్రదేశానికి, కూర్చొని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారట, ఎందుకంటే నేను చూడను కానీ నాకు తెలిసిన విషయం, ఏదో టాస్క్లు ఇస్తుంటారంట, ఆ టాస్క్లు వాళ్ళు ఏదో చేస్తుంటారంట, ఇది నాకు తెలిసిన విషయం. కాబట్టి ఈ ప్రోగ్రామ్ గురించి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మీరు కూడా ఒక 15 కూర్చోండి ఎక్కడ, మీరు కూడా ఒక 15 కూర్చొని కర్నూలు సమాజానికి, కర్నూలు జిల్లాకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, భారతదేశానికి ఈ 15 మేము ఎలా ఉపయోగపడగలము అని మీరు ఒక 15 ఆలోచించడం మొదలుపెట్టారు, అప్పుడు మొదలవుతుంది భారతదేశంలో మార్పు, అప్పుడు మొదలవుతుంది యువతరంలో ఉన్న మార్పు అన్నమాట. అందువల్ల ఈ రోజు నుంచి ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, దాన్ని చూడాలన్న మీ కోరిక కలుగుతుందో, మీరు ఒక 15 కూర్చోండి. కూర్చొని రైతు, ఈసారి వర్షాలు పడలేదు కర్నూలు జిల్లాలో, మరి ఏం చేయగలం మనం దాని గురించి? ఒక యువకుడిగా, ఒక చదువుతున్న యువతిగా వర్షాలు పడని కర్నూలుకి నేనేం చేయగలను? ఆకలితో అలమటిస్తున్న మనకు, కష్టం పడుతూ ఉన్న రైతుకు నేనేమి చేయగలను? నేనేదైనా దానికి ఇన్వెన్షన్ చేయగలనా? రైతుకు ఏదన్నా నేను ఉపయోగపడగలనా అన్న ఆలోచనలు మీరు 15 కనుక చేయగలిగితే చూడండి కొత్త కొత్త ఆలోచనలు ఏ విధంగా మొదలవుతాయి. ఎప్పుడైతే కొత్త ఆలోచనలు మొదలవుతాయో దాన్ని చేయడానికి గొప్ప గొప్ప వ్యక్తులు మీతో పాటు వస్తారు. చాలామంది అంటారు, సార్ మా దగ్గర ఐడియా లేకుంటే, మేము మా దగ్గర డబ్బులు లేవు, మేము ఐడియాలో ఉన్నా కూడా ఏం చేయగలమని. ఇది జస్టిఫికేషన్ కాదు. మన దగ్గర ఎప్పుడైతే ఐడియా ఉంటుందో ఆ ఐడియాను ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు గంపా నాగేశ్వరరావు గారు ఇంపాక్ట్ ప్రోగ్రాము కర్నూలులో పెడతాను అన్నారు, ఐడియా, కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఎంతమంది వచ్చారు చూడండి. అదే డిఫరెన్స్ అన్నమాట. మనకు ఐడియా ఉండాలి, చేయాలన్న తపన మనలో ఉండాలి. ఎప్పుడైతే ఆ తపన మనలో ఉంటుందో దాని గురించి పరిశోధనలు చేయడానికి ఎంతో మంది వ్యక్తులు వస్తారు. నేను చాలా మీటింగ్లో ఒక విద్యార్థి గురించి చెబుతుంటాను, ఆ పిల్లవాడి పేరు పవన్, పలమనేరులో ఉంటాడు చిత్తూరు జిల్లాలో, వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను నేను. ఆ పిల్లవాడు చదివింది 7వ తరగతి, 7వ తరగతి, ఆ తర్వాత చదవలేదు పిల్లవాడు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి పేరు డాక్టర్ పవన్, బర్క్లీ యూనివర్సిటీ అని అమెరికాలోది పిలిపించి ఆ వ్యక్తికి గౌరవ డాక్టరేట్తో సత్కరించింది అనమాట. ఆ పిల్లవాడు ఇప్పటి వరకు 26 పరిశోధనలు చేశాడు. ఆ పరిశోధనలు చాలా మటుకు రైల్వేస్లో ఉపయోగపడుతున్నాయి, అనేక ప్రాంతాల్లో అతని పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి. కేవలం ఆ పిల్లవాడు ఆలోచిస్తుంటాడు.
ఒక కొత్త కొత్త ఐడియాలను బయటికి తీసుకొస్తుంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు చూపించాడు. ఆ పిల్లవాడు ఏమన్నాడంటే, సార్ నేను ఒకరోజు ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు దిగాలుగా వచ్చారు. మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు, రైతు. ఆయన దిగాలుగా వస్తే నేను అడిగాను నాన్నగారు ఏమైందంటే, ఆయన ఏమన్నారంటే, బాగా పంట పండింది, రేపు ఇంకా కోతలు కోద్దామని నేను వెళుతున్న సమయంలో చిత్తూరు జిల్లాలో ఏనుగులు ఎక్కువగా ఉంటాయి, ఆ ఏనుగులన్నీ వచ్చేసి మొత్తం పంటనంతా నాశనం చేసేసాయి, కాబట్టి మళ్ళా నేను ఒక సంవత్సరం నేను ఏమీ డబ్బులు లేకుండా ఉండాల్సి వస్తుందని వాళ్ళ నాన్న బాధపడుతుంటే ఈ పిల్లవాడు ఆలోచించాడు, మా నాన్న దుఃఖానికి కారణం ఏనుగులు, ఈ ఏనుగులు మా పంట పొలాల్లో రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టాడు. లైఫ్ జూలో ఉన్న వాళ్ళని వెళ్ళి అడిగాడు, ఏనుగు దేనికి భయపడుతుంది అని అడిగాడు. చూడండి ఒక చిన్న పిల్లవాడి ఆలోచన ఎలా ఉంది, ఏనుగు దేనికి భయపడుతుంది అన్నాడు. చాలా చోట్ల ఏనుగు సింహానికి భయపడుతుంది అని, సింహాలు మనం తీసుకురాలి. కాబట్టి రెండవ ముఖ్యమైన విషయం ఆ పిల్లవాడికి తెలిసింది ఏంటంటే, తేనెటీగల శబ్దం ఏదైతే ఉంటుందో ఆ శబ్దానికి ఏనుగులు భయపడతాడు. అది ఆ పిల్లవాడు రీసెర్చ్ చేసి కనిపెట్టిన విషయం. ఆ తర్వాత ఏం చేశాడంటే, హనీబీ ఇవి ఉంటాయి మనకు, బీహైవ్స్ తయారు చేస్తారు, వాట్ల దగ్గరికి వెళ్ళి ఆ తేనెటీగల యొక్క సౌండ్ని రికార్డ్ చేశాడు ఈ పిల్లవాడు. రికార్డ్ చేసుకొచ్చి దాన్ని సీడీ రూపంలో మార్చాడు. ఒక సీడీ ప్లేయర్లో ఈ సీడీని ఉంచి, ఈ సీడీని రెండు స్పీకర్లకు, ఏ విధంగా అయితే మనం ఈ స్పీకర్ల ద్వారా వింటున్నామో ఆ రెండు స్పీకర్లు తయారు చేసి వాళ్ళ పొలంలో పెట్టాడు. కాబట్టి ఆ సీడీ ద్వారా తేనెటీగల యొక్క శబ్దం ఆ స్పీకర్ల ద్వారా వస్తుంటే ఆ తర్వాత ఒక్క ఏనుగు కూడా ఆ ప్రాంతంలో అడుగు పెట్టడానికి సాహసించలేదన్నమాట. చూడండి అది ఒక ఐడియా ఏ విధంగా మారుస్తుందో జీవితాలను. ఒక చిన్న ఐడియా వల్ల వాళ్ళ నాన్న యొక్క కష్టం ఏదైతే ఉందో ఆ కష్టాన్ని ఆ పిల్లవాడు దూరం చేయగలిగాడు. అంటే ఆ పిల్లవాడు ఈ విషయంలో ఇన్ డెప్త్ ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏదో వాళ్ళ ఈ విషయం మా నాన్నకు దుఃఖం కలిగించే ఏ విషయం అయితే ఉందో ఆ విషయాన్ని నేను దూరం చేస్తాను, ఒక పిల్లవాడిగా ఒక కొడుకుగా నా రెస్పాన్సిబిలిటీ, నా జవాబుదారీతనం ఏదైతే ఉందో, బాధ్యత ఏదైతే ఉందో దాన్ని దూరం చేస్తానని ఆ పిల్లవాడు చేశాడు. ఇంకొక కుర్రవాడు నాకు కలిసి, ఆ పిల్లవాడు లాస్ట్ టైం విజయవాడలో జరిగినప్పుడు కలిశాం, ఇక్కడ కూడా వచ్చాడో లేదో, గోపీరాజా అని. ఆ పిల్లవాడు చూడండి, కేఎల్ యూనివర్సిటీలో ఆ పిల్లవాడు చదివేవాడు, వాళ్ళ నాన్నగారు కూడా వ్యవసాయదారు. వాళ్ళ నాన్నగారు ఒకసారి పురుగుల మందు చల్లుతూ చల్లుతూ ఆ పురుగుల మందు శ్వాసలోకి వెళ్ళడం వల్ల, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళడం వల్ల వాళ్ళ నాన్నగారు పొలంలోనే పడిపోయారు. వాళ్ళ నాన్నగారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది. ఫోన్లో చెప్పారు ఈ పిల్లవాడికి, పరుగు పరుగున వాళ్ళ నాన్నగారిని కలవడానికి వచ్చాడు ఈ పిల్లవాడు. వచ్చిన తర్వాత తెలుసుకున్నాడు ఏమైంది అంటే, ఈ విధంగా ఈ పిచికారీ చేస్తుంటే ఆ పురుగుల మందు ఊపిరితిత్తుల్లో వెళ్ళడం వల్ల ఆయనకు అస్వస్థత కలిగిందని చెప్పడం వల్ల ఆలోచించడం మొదలుపెట్టాడు. మా నాన్న పొలంలో వెళ్లకుండా నేను పురుగుల మందు ఏ విధంగా చల్లగలను అని ఆ పిల్లవాడు ఆలోచించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తే, ఇలాంటి ఫంక్షన్కి వెళ్తే, ఏదో మ్యారేజ్ ఫంక్షన్లో వెళ్తే ఒక డ్రోన్ ఒకటి చిన్నది తిరుగుతుంటే మీరు చూస్తుంటారు, మధ్యలో ఫోటోలు తీస్తుంటుంది మన డ్రోన్. వాడు అనుకున్నాడు ఫోటోగ్రాఫర్ లేడు, ఇది వచ్చి ఫోటోగ్రాఫ్స్ అన్ని తీస్తుంది, ఇదే విధంగా ఇటువంటి దాన్ని వాడి మా నాన్నగారు పొలంలోకి వెళ్లకుండా నేను పురుగుల మందు చల్లించగలనా అని ఆలోచించి ఒక నలుగురు మిత్రులు కూర్చున్నారు. కూర్చొని ఆలోచించడం మొదలుపెట్టారు, ఈ డ్రోన్ టెక్నాలజీ గురించి అండర్స్టాండ్ చేసుకున్నారు. ఆ తరువాత వేరే దేశాల నుంచి పార్ట్స్ తెప్పించి వాళ్ళకు పెద్ద డ్రోన్ అసెంబుల్ చేశారు. అసెంబుల్ చేసి దాని కింద ఒక పురుగుల మందు, ఒక 5 లీటర్ల పురుగుల మందును ఇచ్చి ఆ డ్రోన్ వెళ్ళి పొలాల్లో ఏ విధంగా పిచికారీ చేస్తుంది అన్న ప్రయోగాలు చేసి ఈరోజు చాలా మంది రైతుల యొక్క జీవితాలను, ఆరోగ్యాలను ఈ కుర్రవాడు కాపాడుతున్నాడు. చూడండి అగైన్ వన్ ఐడియా, ఒక ఆలోచన, ఒక ఆలోచనను ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తే అది ఈ విధంగా మారుతుంది. చాలా మంది అనుకుంటుంటారు, సార్ మేము డిగ్రీ చదువుతున్నాం, మేము ఇంజనీర్స్ కాదు, ఇలాంటి ఆలోచనలు మాకెలా వస్తాయి, దీనికి ఇంజనీరింగ్ అవసరం లేదు. సర్వసాధారణ మనిషి, కామన్ సెన్స్ ఉన్న మనిషి, సర్వసాధారణ జ్ఞానం ఉన్న మనిషి, నాలెడ్జ్ ఉన్న మనిషి ఆలోచించడమే. సమస్య ఈ విధంగా ఉంది, కలవండి, మీ ఆలోచన తీసుకోండి, మీ ఆలోచనలతో పాటు
ఏకీభవించే వాళ్ళను కూర్చోబెట్టుకోండి, దాంట్లో ఏమేం జరుగుతాయో అని వితండవాదం చేసే వాళ్ళను కూర్చోబెట్టండి. ఆటోమేటిక్ గా మీతో పాటు దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా మంది వస్తారు. దానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే అంకిత భావంతో ఒక విషయం గురించి ఆలోచించడం, అంకిత భావంతో ఒక విషయాన్ని గురించి ఆలోచించడం. ఇంకొక అబ్బాయిని కలిశాను, ఎందుకంటే నేను నా టూర్లో చాలా మంది ఇటువంటి పిల్లల్ని కలిశాను. ఎవరైతే ఐడియాస్తో సమాజంలో ఉన్న విషయాలకు సొల్యూషన్స్ ఇచ్చారో, సమాధానాలు ఇచ్చారో, వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని కలిసే ప్రయత్నం చేస్తారు. ఆ పిల్లవాడి పేరు చరణ్. ఆ పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్కి ఓసారి ఇంటర్వ్యూ కాల్ వచ్చిందండి. ఇంటర్వ్యూ కాల్ వెళితే వాళ్ళు బస్సులో వెళ్ళడానికి బస్ స్టాండ్కి వెళ్ళిపోతే ఆల్రెడీ బస్సులన్నీ ఫుల్గా ఉండి అన్నీ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి వెళ్ళాలి, కానీ బస్సు దొరక్కపోవడం వల్ల ఆ పిల్లవాడు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. అప్పుడు వీళ్ళు కూర్చొని ఆలోచించారు, నాలాగా చాలామంది కుర్రవాళ్ళు ఈ విధంగా బస్సులు సరైన సమయానికి దొరక్కపోవడం వల్ల వీళ్ళు వెళ్ళలేకపోతున్నారు, మనం వీళ్ళ కోసం ఏదైనా చేయగలమా, మనము బస్సులో కూడా మనం బుకింగ్ చేసుకోగలమా, మనం ఏదైనా బస్సులో మనం ఇక్కడే ఇంటి దగ్గర కూర్చొని నా మొబైల్ ఫోన్తో నేను బస్సులో టికెట్ బుక్ చేసుకోవడానికి అప్లికేషన్ మీరు వాడుతున్నారో అది కూడా ఒక ఆలోచన ద్వారా ఏర్పాటు చేశారు. ఒక పిల్లవాడికి వచ్చిన ఆలోచన వల్ల ఈరోజు ఆ రెడ్ బస్ అన్న అప్లికేషన్ చూసి వాళ్ళు మొత్తం ఉన్న బస్సులన్నీ ఏపీఎస్ ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ, తర్వాత ఈ ప్రైవేట్ బస్సెస్ వీటిలన్నిటి వాళ్ళని కలిసి వాళ్ళ షెడ్యూల్స్ అన్ని ఏర్పాటు చేసుకుని ఆ షెడ్యూల్స్ అన్ని కూడా వాళ్ళ సిస్టంలో ఉంచి వాళ్ళు ఈ యాప్ రిలీజ్ చేశారు. వాళ్ళు ఒక సంవత్సరం ఈ యాప్ చేసిన తర్వాత ఈ యాప్ని కొనడానికి ఇంకొకరు వచ్చారు. వాళ్ళు ఈ యాప్ని ఎంత కమ్మారో తెలుసా? 1600 కోట్ల కమ్మారు. 1600 కోట్లు. చూడండి, ఒక ఆలోచనతో ఏ విధంగా మనం మన ప్రజలలో ఉన్న జీవితాన్ని, వాళ్లకున్న సమస్యలను పరిష్కరించగలమని ఈ కుర్రవాడు చేయగలిగాడు. అందువల్ల ఈ 3 ఉదాహరణలు నేను ఎందుకు ఇచ్చానంటే మన కాన్సన్ట్రేషన్ దేని మీద ఉండాలి, మనం దేని గురించి మనం ఆలోచించాలి, సమాజంలో జరుగుతున్న విషయాలను మనం చూస్తూ చదువుకున్న వాళ్లలాగా మనమంతా ముందుకు వెళ్ళి ఈ సమస్యలను గనక పరిష్కరించగలిగితే మన ఈ కార్యక్రమం ఏదైతే ఇంపాక్ట్ ప్రోగ్రామ్ గంపా నాగేశ్వరరావు గారు ఇక్కడ పెట్టారు, ఆ తర్వాత మీరందరూ ఇంత సమయాన్ని 2 రోజుల సమయం మీరు వెచ్చించి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు, ఈ కార్యక్రమం తర్వాత కొత్త కొత్త ఐడియాలు రాగలగాలి మన దగ్గర. ఈ దిశగా ఒక చిన్న ప్రయోగం మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నారు. దీన్ని ఏమంటామంటే ఐడియా బాక్స్ అంటాం. దీన్ని ఐడియా బాక్స్ ఇది వరంగల్ జిల్లాలో మొదలు పెట్టాం ప్రయోగం. వరంగల్ జిల్లాలో ఉన్న స్కూల్స్ లో ఐడియా బాక్స్ అని మేము పెట్టాం. ఎవరికైనా ఐడియా వస్తే పిల్లవాళ్ళకి ఆ ఐడియా రాసేసి వాళ్ళు దాంట్లో డ్రాప్ చేస్తారు ఆ బాక్స్. ప్రతి 15 రోజులకు ఒకసారి మా రిప్రజెంటేటివ్ వెళ్ళి ఆ ఐడియాస్ అన్నింటినీ తీసుకుని వాటిని క్రోడీకరించి మా వెబ్సైట్లో పెడతాడు. ఏవైతే ఐడియాలు మనం ఇంప్లిమెంట్ చేయగలమో అటువంటి ఐడియాస్ మా ఫౌండేషన్ ద్వారా ఫండింగ్ చేసి వాటిని ప్రోటోటైప్ గా తయారు చేసే ఒక ప్రక్రియ మేము ప్రారంభించాం అన్నమాట. ఎందుకంటే చిన్న పిల్లల్లో చాలా కొత్త కొత్త ఐడియాస్ వస్తుంది వాళ్ళు, ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటారు వాళ్ళు. చూసిన దానికి ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ కనిపెట్టాలని వాళ్ళదన్నారు. ఇప్పటికి 2-3 ఐడియాస్ వచ్చాయి, ఆ ఐడియాస్ ని ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అన్నమాట. అందువల్ల ఈ 4 ఉదాహరణల ద్వారా నేను మీకు చెప్తున్నది ఏంటంటే ఆల్వేస్ కీప్ థింకింగ్, ఆల్వేస్ ఆలోచిస్తూ ఉండండి. ఏదైనా విషయం కనిపెడితే దాన్ని వెంటనే అగ్రీ అవ్వకుండా, వెంటనే దాన్ని ఒప్పేసుకోకుండా, దీన్ని మనం ఏ విధంగా సమాధానం వెతకాలి, ఈ ప్రశ్నకు ఏ విధంగా మనం సమాధానం వెతకాలి అని మీరు గనక ఒక 10-15 మంది గనక మీరు కూర్చొని ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ కనిపెడితే ఎంత గొప్పగా ఉంటుందో అని జస్ట్ మీ ఐడియాస్ ని మార్చడానికి, మీ ఐడియాస్ లో ఉన్న మార్పు ఏ విధంగా తీసుకురావాలి, మనం చదువుతున్న విషయాలు ఏ విషయంలో మనం చదవాలి, అవసరమైన విషయాలేంటి, అనవసరమైన విషయాలేంటి, వీటన్నిటినీ కూడా మనం ఆలోచిస్తూ గనక మనం చేయగలిగితే, ఎందుకంటే మీ ప్రోగ్రాం పెట్టాం మేము ఈరోజు. గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు కూడా యూత్ని మనం పిలవాలి సార్, యూత్ లో మనం మాట్లాడాలి సార్. ఎందుకంటే భారతదేశంలో 65% యువతరమే ఉంది. 35 సంవత్సరాల కింద ఉన్న జనాభా భారతదేశం 65%. ఇది ఇంకా పెరగబోతుంది. భారతదేశం యొక్క సరాసరి వయస్సు 29 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా మనకు యువతరమే కనిపిస్తుంది. మరి ఈ యువతరాన్ని గనక మనం ప్రేరేపించగలిగితే, ఈ యువతరానికి గనక ఒక చక్కని బాటను మనం ఇవ్వగలిగితే, వీళ్ళు ముందు బ్రహ్మాండంగా వెళ్ళగలరు, దేశాన్ని తీసుకువెళ్ళగలరు. కేవలం యువతరం భారతదేశంలో ఉన్నంత మాత్రాన దేశం గొప్పదవ్వదనమాట. ఎప్పుడైతే ఆ యువత గొప్పదవుతుందో దేశం గొప్పదవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ. నేను దేశం కోసం ఏదైనా చేస్తానన్న భావనలు గనక మనలో ఉండగలిగితే, ఆ విధంగా మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలిగితే. కానీ ఓపిక తక్కువగా ఉంది. ఇప్పుడు ఎక్కడైనా చూస్తున్నారంటే T20 మ్యాచెస్ వచ్చేసాయి, ఫాస్ట్ ఫుడ్స్ వచ్చేసాయి. ఎక్కడ చూసినా అంటే ప్రతిదీ ఇమీడియట్గా కావాలి మనకి, ఈజీగా ఇమీడియట్గా తొందరగా మాకు కావాలి. ఆ విధమైన ఆలోచనలు మనలో ఉండడం వల్ల ఓపిక మనలో తగ్గిపోతుంది. ఓపిక తగ్గిపోయి ఎటువంటి మార్గాల్లో అయినా వెళ్ళడానికి మనం సిద్ధమైపోతున్నాం. దీన్ని సాధించాలంటే ఒక మార్గంలో వెళ్ళాలి అని ఉంటే, ఆ మార్గాన్ని నేను ఆలోచించకుండా ఇంకొక మార్గంలో దాన్ని సులభంగా నేను ఏ విధంగా సాధించగలమన్నది కూడా చాలా మంది విద్యార్థులు ప్రయోగం చేస్తున్నారు. దాంట్లో వక్ర మార్గాలకు కూడా వెళ్ళే ప్రమాదం ఉంది. కాబట్టి నేను మీకు చేస్తున్న సూచన ఏంటంటే, మనలో ఓపిక ఉండాలి. ఆ తర్వాత మనం చేయాల్సిన ఏ దశలో ఉన్నప్పుడు ఆ దశలో పనులు మనము ఆ విధంగా మనం ప్రవర్తించాలన్నమాట. ఇప్పుడు మనం అందరం చేస్తున్న ఇదేంటంటే విద్యాభ్యాసం చేస్తున్నాం. ఇప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. కాబట్టి మన వన్ అండ్ ఓన్లీ ఎయిమ్ ఏముండాలంటే జ్ఞాన సంపాదన. విద్యను ఏ విధంగా నేను అభ్యసించగలను, నాలో ఉన్న చైతన్యాన్ని నేను ఏ విధంగా పెంచుకోగలను, ఈ విధంగా మనం ఆలోచించాలి తప్ప మిగతా విషయాల గురించి ఆలోచించకూడదు. ఏ విషయాలైతే మనల్ని ఈ లక్ష్యం దిశగా వెళ్ళడానికి ఆపేస్తున్నాయో ఆ విషయాలను మనం పక్కన పెట్టగలగాలి. అందుకనే మీరు మౌంట్ ఎవరెస్ట్ గురించి ఎడ్మండ్ హిల్లరీ గారు చెప్పిన ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్కే వీళ్ళిద్దరూ కలిసి మొట్టమొదటిగా ఎవరెస్ట్ ఎక్కడానికి ప్రయత్నించారు. వాళ్ళకు కూడా చాలా ఓపిక ఉంది, వాళ్ళు సడన్ గా ఎక్కేయాలనుకోలేదు. చాలా సార్లు ప్రయత్నించారు, ఆల్మోస్ట్ ప్రతిసారి వెళుతున్నారు, మధ్యలో ఏదో ఒక సమస్య వచ్చేసి తిరిగి వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా చిట్ట చివరి పర్యాయంగా ఒకసారి ప్రయత్నం చేద్దామని ఆల్మోస్ట్ పైకి రీచ్ అవుతున్నారు. అప్పుడు ఈ మంచు తుఫాను వచ్చేసి అక్కడి నుంచి మళ్ళా బేస్ క్యాంప్కి వచ్చేయాల్సింది. పని చేసి చేసి తర్వాత ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయి ఉన్నాడు. ఆ టైంలో ఎడ్మండ్ హిల్లరీ ఒక మాట చెప్తాడు, నువ్వు రాయి, నేను మనిషి, నువ్వు పెరగలేవు, నేను ఎదగగలను, ఒకరోజు ఎదిగి వచ్చి నిన్ను నేను జయిస్తాను అని చెప్పి ఎడ్మండ్ హిల్లరీ ఆ రోజు రాస్తాడనమాట. కాబట్టి మనిషిగా నేను ఎదగగలను, రాయిగా నువ్వు ఎదగలేవు. అదే మనం కూడా అనువర్తించుకోవాలన్నమాట. మనుషులుగా మనం ఎదగలం అంటే మన ఆలోచన విధానాలు ఎదగలవు. ఆ ఎదిగి అటువంటి రాయి ఏదైతే నన్ను శాసిస్తుందో ఆ రాయిని నేను జయిస్తానని అన్నాడు. నెక్స్ట్ అటెంప్ట్ లో ఇద్దరు కలిసి ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కగలిగారు. కాబట్టి కావలసినది ఓపిక, ఆ తర్వాత మనలో మనకున్న ఆత్మవిశ్వాసం, ఆ తరువాత సాధించాలన్న ఒక పట్టుదల. ఈ మూడు గనక ఉంటే మనము సాధించలేని విషయాలు ఏవీ లేవు అని మీకు తెలియజేస్తున్నాను. దీనికోసం ఒక ప్రయోగం జరిగింది. ఒక విషయాన్ని సాధించాలంటే మనకు ఎన్ని గంటలు సమయం కావాలి అన్నది ఒక ఆలోచన. ప్రపంచంలో ఒక రీసెర్చ్ జరిగింది దీని గురించి. ఒక విషయాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను ఎవరెస్ట్ ఎక్కాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఎవరెస్ట్ ఎక్కడానికి నేను ఎంత శ్రమ పడితే నేను ఆ ఎవరెస్ట్ను ఎక్కగలను అన్నదానికి ప్రపంచంలో జరిగిన రీసెర్చ్ ద్వారా నేను 10,000 గంటలు గనక దాని గురించి ప్రయత్నం చేయగలిగితే నేను ఆ విషయాన్ని సాధించగలను అన్నది ఆ రీసెర్చ్లో తెలిసిందనమాట. ఎవరైనా తీసుకున్నారు, ఏదైనా ఒక విషయాన్ని నేను సాధించాలి అంటే నేను 10,000 గంటలు పనిచేయాలి. 10,000 గంటలంటే రోజుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 గంటలు పనిచేసామనుకోండి, మనం అంటే 2,000 రోజులు పడుతుంది మనకు. 2,000 రోజులంటే మినిమం ఒక 6-7 సంవత్సరాలు నేను పనిచేయగలిగాను. 4 గంటలు నేను కనుక పనిచేయగలిగితే, ఆ విధంగా మనం ఎక్కువ పనిని 10 గంటలు కనుక పనిచేయగలిగితే ప్రతిరోజు నాకు కావాల్సింది ఎన్ని రోజులు, 10 గంటలు పర్ డే చేయగలిగితే 10,000 గంటలు అవ్వడానికి 1,000 రోజులు పడుతుంది నాకు. 1,000 రోజులు అంటే ఆల్మోస్ట్ ఒక 2-3 సంవత్సరాలు.
అందువల్ల నేను ఒక విషయంలో నిష్ణాతుణ్ణి కావాలంటే నేను రోజు గనక 10 గంటలు గనక పెట్టగలిగితే నేను 3 సంవత్సరాలలో ఆ విషయంలో ఒక పీక్ టాప్ నేను చేరుకోగలనన్నది రీసెర్చ్. కాబట్టి ఆలోచించండి, మీ విషయాలలో కానీ ఏ విషయంలో కానీ మీరు ఏదైనా సాధించుకోవాలని మీ వద్ద ఒక ఎయిమ్ పెట్టుకుంటే, ఒక గోల్ మీరు పెట్టుకోగలిగితే దాన్ని సాధించడానికి రోజుకు ఎంత మీరు శ్రమ పడగలరు అన్నది. సివిల్ సర్వీసెస్ లో కూడా ఇదే జరుగుతుంటుంది. చాలా మంది ఇంటర్వ్యూస్ మీరు చదువుతుంటారు, సివిల్ సర్వీసెస్ వాళ్ళు చెప్తారు రోజుకు మేము 15 గంటలు పనిచేసేవాళ్ళము. ఆలోచించండి, మళ్ళా క్యాలిక్యులేట్ చేయండి మీరు ఖచ్చితంగా 15 గంటల ప్రకారం పనిచేసిన వాళ్ళు ఎన్ని రోజుల్లో వాళ్ళు సాధించగలరు అని మరి చూసుకుంటే 15 అంటే 10,000 గంటలు, రోజుకు 15 అంటే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయొచ్చు మనం? హౌ మెనీ డేస్? మొబైల్ కావాలా? ఎన్నంటారు? హౌ మెనీ డేస్? 15? 2 ఇయర్స్? 3 ఇయర్స్? సో అంత సమయం పడుతుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు మీరు గనక సివిల్ సర్వీసెస్ లో రావాలి అని మీలో ఎవరైనా ఆలోచన ఉంటే, మీరు గనక రోజు 15 గంటలు గనక పనిచేయగలిగితే 3 సంవత్సరాలలో మీ డిగ్రీ పూర్తయ్యే లోపల ఆ తర్వాత మీరు పరీక్ష రాస్తే మొదటి అటెంప్ట్ లోనే మీరు సివిల్ సర్వీసెస్ లో బయటికి రాగలరు అన్నమాట. దానికోసం నేను పెట్టాల్సింది 15 గంటలు. మరి నేను బిగ్ బాస్ లో 2 గంటలు పెడితే ఎలాగ? మరి వారంలో ఎన్ని రోజులు వస్తుంది ఆ ప్రోగ్రాము? ఎన్ని? 4 రోజులు. ఎన్ని? 2 గంటల 1 గంట? 4 గంటలు. అంటే వారానికి 4 గంటలు మనం పోగొట్టుకుంటున్నాం. చూడండి, అంటే మనం చేరుకోవాల్సిన లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి ఇటువంటి శక్తులందరినీ మనల్ని వెనక్కి లాగేస్తుంటాయన్నమాట. కాబట్టి ఆ శక్తులకు మీరు లొంగుతారా, లేకుంటే మీ మనసులో ఉన్న భావాలను మీరు ముందుకు తీసుకువెళ్ళరా అన్నది మీకు ముఖ్యమైన ఛాలెంజ్ అన్నమాట. ఎవరైతే ఇటువంటి వాటిలో సాధించలేకుండా, చాలా మంది పిల్లలు, నేను ఈరోజు పేపర్లో నిన్న మొన్న ఎప్పుడో చదివాను, విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మార్కులు రానందుకు, ప్రేమ వైఫల్యాలు, రకరకాల కారణాలతో విద్యార్థులు వాళ్ళ జీవితాలను ఇది చేసుకుంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని కూడా మనం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనమందరము మినిమం 120 సంవత్సరాలు బ్రతకగలం మనం గనక అనుకుంటున్నాం. మనం గనక అనుకుంటే, మనం ఒక మార్గంలో గనక మనకు నడగలిగితే మనమందరం 120 సంవత్సరాలు బ్రతకగలం. అందుకనే ఒకటి చెప్తాను, షష్ఠి పూర్తి అన్నది 60 సంవత్సరాలకు చేస్తాను, 50 సంవత్సరాలకు మనం చేసుకోం. ఎందుకంటే అందరూ 100 ఏళ్ళు అంటారు, కానీ మనకున్నది 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు బ్రతకాల్సిన మనమంతా కూడా ఈ అకాల మృత్యువులు ఎందుకు జరుగుతున్నాయి అంటే, మనకు నిర్దిష్టపడిన మార్గంలోంచి మనం వెళ్లకుండా మనం పక్క మార్గంలో వెళుతూ షార్ట్ కట్స్ అంటూ మనం కనుక ఫాలో అవుతున్నాం. కాబట్టి ఈ విధమైన జరుగుతుంది. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. చోట ఐ థింక్ విజయవాడలోనే ఎప్పుడో చెప్పాను, ఇది విద్యార్థులకు బాగా సూట్ అవుతుంది. ఒక రాజు ఉండేవాడు, ఒక రాజు. ఆ రాజు యొక్క పిల్లవాడి పేరు దుందుమారుడు, చిన్నవాడు. వాడికి వేటంటే పిచ్చి. ఒకరోజు వేటాడడానికి వెళతాడు. వెళ్ళి ఒక పొద వెనకాల ఒక చిన్న చప్పుడు అయితే అక్కడ ఏదో జంతువు ఉందనుకొని బాణాన్ని తీసి అక్కడికి వదులుతాడు. బాణం వెళ్ళి ఒక పిల్లవాడికి తగులుతుంది అక్కడ. ఆ పిల్లవాడు అక్కడే పడిపోతాడు. ఈ దుందుమారుడు వెళ్ళి చూస్తాడు. చూస్తే ఆ పిల్లవాడు చనిపోయి పడి ఉన్నాడు అక్కడ. ఆ పిల్లవాడి వస్త్రధారణ చూస్తే ఎక్కడో ఒక గురుకులంలో చదివే విద్యార్థిలాగా ఉన్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళేసి రాజమాతకు, అంటే వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చెప్తాడు, ఇలా ఇలా నా దగ్గర నుంచి ఈ విధమైన పని జరిగింది, మరి ఏం చేయాలి అంటే. అప్పుడు ఆవిడ రాజుకు చెప్తే, రాజు, రాజు భార్య, తర్వాత ఈ పిల్లవాడు, వీళ్ళంతా కలిసి వస్తారు అడవికి. చూస్తే ఏ ప్రాంతంలో అయితే ఆ పిల్లవాడికి బాణం తగిలి పడిపోయాడో ఆ ప్రాంతంలో ఆ పిల్లవాడు కనిపించాడు. దాంతో వాళ్ళ భయం ఇంకా పెరిగిపోతుంది, ఏమయ్యాడో ఆ పిల్లవాడు అని చెప్పేసి. అప్పుడు రాజు అడగడం మొదలు పెడతాడు, ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఒక గురుకులం ఉందా అంటే, చెప్తారన్నమాట, ఇక్కడ సమీపంలో ఒక గురుకులం ఉంది, ఆ గురుకులంలో తార్షుడు అని ఒక మహాముని ఉంటారు, ఆయన దగ్గర పిల్లవాళ్ళు చదువుకుంటుంటారంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజును చూసి ఆ ముని బయటికి వస్తారు. వస్తే అప్పుడు ఆ రాజు అడుగుతాడు, మీ దగ్గర ఉన్న పిల్లవాళ్లలో ఎవరైనా చనిపోయారా, ఆ పిల్లవాడికి ఏమైనా ప్రమాదం జరిగిందా అని అడిగితే, అప్పుడు తార్ష మహాముని అంటాడు, నా దగ్గర 40 మంది పిల్లలు చదువుతున్నారు, మా 40 మంది చక్కగా ఉన్నారు, కావాలంటే చూడండి అని చెప్పి ఆ 40 మంది విద్యార్థులను చూపిస్తాడు. అప్పుడు ఆ 40 మంది విద్యార్థులను చూస్తున్నప్పుడు ఈ పిల్లవాడు అంటాడు,
వాళ్ళ నాన్నగారితో చెప్తాడు, నాన్నగారు నా బాణం తగిలి చనిపోయిన పిల్లవాడు వీడే అని చెప్తాడు. అప్పుడు రాజు అడుగుతాడు తార్షముని, ఈరోజు మీ వాడు కందమూలాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మా వాడు ఒక జంతువు అనుకుని బాణం వేశాడట, ఆ బాణం తగిలి ఈ పిల్లవాడు చనిపోయాడట, కానీ ఈ పిల్లవాడు ఇక్కడ జీవించి కనిపిస్తున్నాడంటే, అప్పుడు తార్ష మహాముని అంటాడు, మీ పిల్లవాడు బాణం వేయడము నిజమే, అది ఈ పిల్లవాడికి తగలడము నిజమే, కానీ మా పిల్లవాళ్ళు 7 సూత్రాలు పాటిస్తుంటారు కాబట్టి మా పిల్లవాళ్లకు మరణం ఎప్పుడు మా పిల్లవాళ్ల దగ్గరికి కూడా రాదు, అందుకనే ఈ పిల్లవాడు జీవించి ఉన్నాడు, మీ బాణం తగిలినా అని కూడా చెప్తాడు అనమాట. అప్పుడు రాజు అడుగుతాడు, ఈ 7 సూత్రాలు ఏంటి, ఏవైతే ఎవరైతే పిల్లవాళ్ళు ఈ 7 సూత్రాలు ఫాలో అవడం వల్ల పాటించడం వల్ల వాళ్లకు అకాల మృత్యువు సంభవించదో అటువంటి గుణాలు మాకు చెప్పండి, మా ఊర్లో మా రాజ్యంలో ఉన్న అందరి పిల్లలను ఈ విధంగా నేను వాటిని పాటించమని చెబుతాను అని చెప్తే, అప్పుడు తార్ష మహాముని ఈ 7 గుణాల గురించి చెప్పడం మొదలు పెడతారన్నమాట. ఇదే ముఖ్యంగా మీకెందుకు అది రిలవెంట్ అంటే, ఇప్పుడు మీరు ఆ దశలో ఉన్నారు, మీరు కూడా జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నంలో మీ మీ కాలేజెస్లో మీరు చదువుతున్నారు, ఒక లక్ష్యాన్ని సాధించే దిశగా మీరందరూ కూడా తపన పడుతున్నారు. కాబట్టి మనం హయ్యర్ ర్యాంకులు రావట్లేదు మనకు, లేకుంటే మనం ముందు సక్సెస్ కావట్లేదు, మనం ఎక్కడో ఏదో వీటిలో పడిపోయి మన జీవితాలను కూడా మనం అంతం చేసుకుంటున్నాం. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, మనము ఈ 7 గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని గనక మనము అవలంబించగలిగితే మన జీవితాలు కూడా ఎటువంటి అకాల మృత్యువు మన దగ్గర ఉండదు అని చెప్పాడు అనమాట. దానికి మొదటిది శుచిత్వం, మొట్టమొదటి లక్షణం శుచిత్వం, అంటే శుభ్రంగా ఉండడం, అంటే మనిషి శుభ్రంగా ఉండడం, మనిషి ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండడం, ఇది మొదటి లక్షణం, దాన్ని శుచిత్వం అంటారు. రెండవది వచ్చేసి రెండవది వచ్చేసి ఆలస్యం, అంటే బద్ధకం అనమాట. చాలా మందిలో బద్ధకం ఉంటుంది, ఈ రోజు చేయాల్సిన పనిని మనం పోస్ట్పోన్ చేసేస్తున్నాం, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ విధంగా పోస్ట్ మూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఏమవుతుందంటే, చివరికి పరీక్షలు వచ్చేసరికి ఒక్కసారిగా భయపడిపోతాం. కాబట్టి అన్య మార్గాలు తొక్కడానికి కూడా ప్రయత్నిస్తాం మనం, కాపీలు కొడుతూ చాలా మంది పిల్లలు దొరికిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఈ పోస్ట్ పోన్ ఆలస్యం చేసుకుంటూ వెళుతూ వెళుతూ ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విజయాలను సాధించలేకపోతున్నారు. గౌతమ బుద్ధుడు లేజినెస్ దీని గురించి చెప్పాడు అనమాట. ఈ ఆలస్యం అంటే మనలో ఉన్న బద్ధకం 3 రకాలుగా ఉంటుంది. మొదటిది ఏంటంటే ఏమి చేయకుండా ఉండడం, ఫస్ట్ టైప్ ఆఫ్ లేజినెస్, అంటే ఏమి చేయడు అనమాట. వాడు ఉదయాన్నే లేస్తాడు, తయారవుతాడు, బయటికి వెళ్తాడు, సాయంత్రం వస్తాడు, ఏ పని చేయడు. రెండవ బద్ధకం వచ్చేసి నేను ఏమీ చేయలేను అనుకోవడం, ఇది రెండవ బద్ధకం. మీలో ఆ శక్తి ఉంటుంది కానీ ఆ శక్తిని గుర్తించడం లేదు, నేను చెయ్యలేను, ఇది నాకు సాధ్యం కాదు అని మన మనస్సును మనమే సమాధానం చెప్పుకుంటూ ఉండడం రెండవ రకమైన బద్ధకం. తర్వాత 3వ రకమైన బద్ధకం ఏంటంటే అనవసరమైన విషయాల్లో బిజీగా ఉండడం. నేను ఇప్పుడు చెప్పిన ఉదాహరణ, మొదట్లో మీ టీవీ ప్రోగ్రాముల గురించి చెప్పిన ఉదాహరణ, అనవసరమైన విషయాల్లో మొత్తం బిజీగా ఉంటుంది లైఫ్. ఏంటంటే టైమే దొరకట్లేదు మాకు, కానీ దేంట్లో బిజీగా ఉన్నారంటే మన జీవితానికి అనవసరమైన విషయాల్లో. ఈ 3 కూడా బద్ధకాలే. కాబట్టి ఈ 3 ఎవరైతే వదిలించుకుంటారో, ఏమీ చేయకుండా ఉండడం, నేనేమీ చెయ్యలేను అనుకోవడం, 3వది అనవసరమైన విషయాల్లో బిజీగా ఉండడం, ఈ 3 ఎవరైతే జయిస్తారో వాళ్ళు విజయాలు సాధించగలరు, వాళ్లకు ఈ విధమైన ఎటువంటి అపజయము ఉండదని ఆ మహర్షి చెప్తాడు అన్నమాట. కాబట్టి మొదటిది వచ్చేసి శుచిత్వం, రెండవది వచ్చేసి ఆలస్యం, 3వది వచ్చేసి నిత్య క్రియాజాలం, అంటే మన షెడ్యూల్ని మనం ఫిక్స్ చేసుకోవడం. ఈరోజు ఉదయం లేచాను నేను, ఈరోజు ఉదయం 5 గంటలకు లేచాను నేను, ఈరోజు షెడ్యూల్ ఏ విధంగా ఉండాలి అని మనం ప్లాన్ చేసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. దాని గురించి మీరు ఎక్కడైనా చదివితే, యాపిల్ సీఈఓ ఇప్పుడు స్టీవ్ జాబ్స్ తర్వాత టిమ్ కుక్ అనే ఒక అతను వచ్చాడు, ఆయన లైఫ్ చదవండి ఎప్పుడైనా మీకు నెట్లో కూడా దొరుకుతుంది. ఆయన ఉదయం 3:30 లేస్తాడు, 3:30 లేచి 4, 4:30 వరకు ఆ రోజు చేయాల్సిన పనినన్నీ ఆయన రాసుకొని, తర్వాత ఆ రోజు ఎవరెవరికైతే ఈమెయిల్స్ పంపించాలో అవన్నీ పంపించేసి 5 గంటలకు అతను జిమ్కు వెళ్ళి అక్కడ వ్యాయామం చేసి వచ్చి ఆయన ఒకటే ఒకటి టార్గెట్,
మా కంపెనీలో బాయ్ వచ్చే ముందు యాజ్ ఎ సిఇఓ నేను అక్కడ ఉండాలి అన్నది అతను టార్గెట్ గా పెట్టుకున్నాడు అనమాట. చూడండి, అది నిత్య క్రియాజలం అంటే ఈ షెడ్యూల్, ఆ 24 గంటలను నేను ఏ విధంగా వాడుకోవాలి అని చెప్పేసి ఆయన ఉంటారు. మీరు ఎప్పుడైనా బెంగళూరుకు వెళితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యూజియం ఉంటుంది, అక్కడ ఒక్కసారి వెళ్ళి చూడండి. 24 సంవత్సరాల వయస్సులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి టైం టేబుల్ పెట్టి ఉంటారు, 92 సంవత్సరాల్లో ఆయన టైం టేబుల్ అక్కడే పక్క పక్కనే పెట్టుంటారు అనమాట. ఈ రెండింటిలో వ్యత్యాసం లేదు. 24 సంవత్సరాల యువకుడుగా ఏ విధంగా ఆయన దినచర్య ఉండేదో 92 సంవత్సరాలు అప్పుడు కూడా ఆయన దినచర్య అలాగే ఉండేది అనమాట. అందువల్ల మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆయన పుట్టినరోజును మనమంతా ఇంజనీర్స్ డే అని జరుపుకుంటాం అనమాట. అందువల్ల అటువంటి నిత్య క్రియాజాలం ఎవరైతే ఉండగలదో వీళ్ళిద్దరు కూడా నిత్య క్రియాజాల వ్యక్తులు. నేను చెప్పే ప్రతి విషయం వీళ్ళకి అప్లై అవుతుంది, చూసుకోండి మీరు కావాలంటే. వివేకానందుల వారు, డాక్టర్ కలాం గారు, నిత్య క్రియాజాలం, ఎవ్రీడే ప్లానింగ్, ఏం చేయాలి అనుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకో. కాబట్టి ఆ విధంగా మనం చేయగలిగితే నాలుగవది వచ్చేసి అతిథి సేవనం. ఇది చాలా ముఖ్యం. అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి విషయాలు నేర్చుకోవడం అన్నది చాలా ముఖ్యం. అతిథి సేవనం, ఎవరైతే మనకు అతిథులుగా వస్తారో వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకోవడం. ఈ మధ్య నేను చాలా మంది ఇళ్ళకు వెళతాను. వెళ్ళినప్పుడు మా అబ్బాయి అమ్మాయి ఎవరితో మాట్లాడరండి అని వాళ్ళ అమ్మా నాన్నలు చెప్తుంటారు. మా వాడు ఎవరితోనూ కలవడు, మా వాడు ఎవరితోనూ మాట్లాడడు, మా వాడు ఎప్పుడు రూమ్లో ఉంటాడు, ఈ విధమైన క్వాలిఫికేషన్స్ చాలా మంది దగ్గర నుంచి నాకు వినిపిస్తుంది అనమాట. అంటే మీరు ఇంటికి వచ్చిన అతిథుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి విషయాలు నేర్చుకోవట్లేదు. సపోజ్ మీ కాలేజీలోనే ఎవరైనా ఒక గొప్ప హిస్టరీ ప్రొఫెసర్ వచ్చారు అక్కడికి, కానీ హిస్టరీ మాది కాదు, నేను బిఏ చదువుతున్నాను, నేను బిఎస్సీ ఎంపీసీ చదువుతున్నాను కాబట్టి హిస్టరీతో నాకు సంబంధం లేదని చెప్పేసి మనం దాన్ని పక్కన వదిలేస్తామన్నమాట. జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. కాబట్టి వచ్చిన అతిథుల నుంచి మనం ఏ ఏ విషయాలు నేర్చుకోగలమో ఆ విషయాలన్నీ కూడా నేర్చుకోగలగాలి. అప్పుడు మనకు అకాల మృత్యు ఉండదన్నమాట. కాబట్టి నాలుగవ లక్షణం మీకు కావాల్సింది అతిథి సేవనం. 5వది వచ్చేసి సత్య వాక్పాలన. అంటే ఎప్పుడు సత్యం చెప్పడం, అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసుకోవడం, మన అమ్మా నాన్నల్ని మోసం చేసుకోవడం, మన గురువుల్ని మోసం చేసుకోవడం, అలాంటిది చేస్తే మనం జీవితాల్లో మళ్ళా విజయాలు సాధించలేము. కాబట్టి 5వ క్వాలిఫికేషన్ సత్య వాక్పాలన. 6వ క్వాలిఫికేషన్ వచ్చేసి శాంతి. అంటే ఇప్పుడు మనుషులు చూడండి చాలా టెన్షన్లో ఉంటారు. ఇప్పుడు ఎప్పుడు చూసినా, ఏ ఏజ్లో చూసినా మనుషులు టెన్షన్లో. సైకియాట్రిస్టులు పెరిగిపోతారు. మా పట్టాభిరామ్ గారు ఎప్పుడూ అంటుంటారు, నా దగ్గర పేషెంట్లు పెరిగిపోయారండి ఈ మధ్యలో అంటారు. ఎవరంటే అంత కాలేజీ స్కూల్లో చదివే పిల్లలు టెన్షన్లు పెరిగిపోయాయి. ఎందుకంటే మనం ఆ లేజినెస్, అనవసర విషయాల్లో మనం బిజీగా ఉండడం వల్ల మనం అనవసరమైన టెన్షన్లు మనలో ఉంటున్నాయి. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి సత్యవాక్పాలన. ఫైనల్గా వచ్చేసి బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే మనం ఈ వయస్సులో ఏదైతే పనం మనం చేయాలో ఆ పనిని మనం సక్రమంగా చేయగలడమే బ్రహ్మచర్యం అంటారు. కాబట్టి నా ఆశ్రమంలో ఈ 7 లక్షణాలు మా విద్యార్థులలో ఉండడం వల్ల మీ పిల్లవాడి బాణం తగిలినా కూడా మా పిల్లవాడికి ఏమీ కాలేదు, ఏమీ అవ్వదు. ఎందుకంటే నా శిష్యరికం చేస్తున్న పిల్లవాళ్ళు ఈ 7 గుణాలు పాటిస్తుంటారు. కాబట్టి వాళ్లకు అకాల మృత్యు ఉండదు. వాళ్ళు 120 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జీవిస్తారు అని చెప్పి ఆ తార్ష మహాముని ఆ మహారాజుకు చెప్తాడనమాట. కాబట్టి దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం. మీరు చూడండి, ఎప్పుడైనా మేనేజ్మెంట్ బుక్స్ కానీ ఎవరికైనా సజెస్ట్ చేయమంటే ఏది కొనకంటే ది 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ కొనమంటారు. మేము 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ స్టీఫెన్ కోవే రాసింది. ఆయన రాసింది కూడా ఈ 7 లక్షణాలు. ఆయన పుస్తకంలో చదివినా కూడా ఈ 7 హ్యాబిట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు విజయాలు సాధించగలరు అని ఆయన కూడా రాశాడు. మన పురాణాల్లో ఎప్పుడో రాసిన విషయం. కాబట్టి ఆ విధంగా మనకు తెలిసిన విషయాలను పెద్దల నుంచి నేర్చుకుంటూ మనం శుచిత్వంగా ఉంటూ మనం బద్ధకం లేకుండా మన నిత్యం మన డైలీ షెడ్యూల్ మనం రొటీన్ని మనం ఏర్పాటు చేసుకుంటూ
అతిథులను గౌరవిస్తూ వాళ్ళ దగ్గర విషయాలు నేర్చుకుంటూ ఆ తర్వాత సత్యవాక్పాలన చేస్తూ శాంతి అంటే అది ఎప్పుడు టెన్షన్ లో ఉండడానికి కారణం ఏంటంటే అనవసర విషయాల మీద మనం శ్రద్ధ పెట్టడం, దానివల్ల శాంతి వస్తుంది. ఎవరితో కొట్లాడుకోవడం కానీ ఇటువంటి విషయాలు లేకుండా నాకు కేటాయించిన విషయాన్ని నేను బ్రహ్మచర్యం ఏ విధంగా అంటామో నాకు సంబంధించిన విషయాలు నేను తూచా తప్పకుండా పాటిస్తానని ఈ 7 గుణగణాల్ని ఎవరైతే ఈ స్థాయిలో పాటిస్తారో వాళ్లకు ఎప్పుడు అపజయం అన్నది ఉండదు, వాళ్ళు ఎప్పుడు విజయాలు సాధిస్తూ ముందుకు వెళతారు. ఈ విద్యార్థి దశలో గనక అటువంటి లక్షణాలు గనక మనం నేర్చుకోగలిగితే మనం కూడా కొన్ని సంవత్సరాల క్రితం నా ఉద్దేశం ఏంటంటే మీ ఫోటోలు కూడా ఈ దీని మీద రావాలన్నమాట. ఇది నా ఉద్దేశం. ఎన్నో వందల సంవత్సరాలు కాకుండా మన ఫోటోలు కూడా ఎప్పుడు ఈ దీని మీద వస్తాయా అని మనం ఆ 7 సూత్రాలు వీళ్ళు పాటించడం వల్ల వీళ్ళు ఇప్పుడు మహాత్ములుగా మనం వాళ్ళని పూజిస్తున్నాం అన్నమాట. ఒక మనిషి నుంచి మనం వాళ్ళని మహాత్ములుగా మనం అనుకుంటున్నాం అన్నమాట. దానికి ఏమి పెద్ద సీక్రెట్ ఏమి లేదు. ఈ 7 గుణగణాలు వాళ్ళలో ఉండడం వల్ల వాళ్ళు ఈ స్థాయికి ఎదగలిగారు. అందువల్ల విద్యార్థుల జీవితాల్లో ఇది చాలా ముఖ్యం. రెండవది మన చరిత్ర సంస్కృతి పట్ల అవగాహన ఉండడం చాలా ముఖ్యం. ఆ తర్వాత ఉద్యోగాల గురించి చాలా, ప్రతి ఒక్కరూ కూడా జాబ్ రావాలి, జాబ్ జాబ్ అని అంటుంటారు. చాలా మంది నిరుద్యోగ సమస్య చాలా ఎక్కువ ఉంది, ఇదన్నీ కూడా చాలా మంది మాట్లాడుతుంటారు అన్నమాట. ఎస్, ఎందుకంటే ఇప్పుడు చూస్తే నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగిపోయాయి. ఎక్కడ చూసినామన్న లక్షలలో పట్టభద్రులు వస్తున్నారు, డిగ్రీ వాళ్ళు వస్తున్నారు, ఎంటెక్ చేసిన వాళ్ళు వస్తున్నారు, ఇంజనీర్లు వస్తున్నారు, వీళ్ళందరూ వస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అన్నది కూడా మీరందరూ ఆలోచిస్తుంటారు. ఇంతమంది ఉన్నాం, మరి ఉద్యోగాలు ఎలా వస్తాయి అన్నది కూడా మీ అందరూ కూడా అనుకుంటుంటారు. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే, అగైన్ యు గో బ్యాక్ టు ది సేమ్ వర్డ్, ఏ సింపుల్ ఐడియా కెన్ ఇన్స్పైర్, మోటివేట్ అండ్ ప్రొడ్యూస్ చేంజ్. ఆలోచిస్తూ ఉండాలన్నమాట. మీరు 10 మంది ఉద్యోగాలు ఎందుకు ఇవ్వకూడదు అని మీరు ఆలోచించుకోండి. నేనెందుకు ఉద్యోగం చేయాలి, నేను ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వగలనా అని ఆలోచించడం మొదలు పెట్టండి. చూడండి, ఒక మార్పులు మీకు కనిపిస్తే గుజరాత్కు వెళ్ళి చూడండి. గుజరాత్లో ఎవరు ఉద్యోగాలు చేయాలనుకోరు. వాళ్ళు ఎప్పుడూ ఇమీడియట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాము, మనం ఒక 10 మందికి ఉద్యోగాలు ఇద్దాము అని అనుకుంటుంటారన్నమాట. దాని గురించి కనుక మీరు ఆలోచించగలిగితే మీరు బ్రహ్మాండంగా కొత్త కొత్త ఉద్యోగాలను మీరే సృష్టించుకోవచ్చు అన్నమాట. దానికోసం స్టార్టప్స్ అని వస్తున్నాయి మధ్యలో. విన్నారా మీరు స్టార్టప్స్? స్టార్టప్స్ చాలా మంది చేయబోతున్నాం. ఈ స్టార్టప్ చేయడానికి ముఖ్యమైనది మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే, స్టార్టప్ వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మీరు చూడగలగాలన్నమాట. స్విగ్గీ అన్న ఒక యాప్ ఉంది తెలుసా మీకు, స్టార్టప్ స్విగ్గీ? ఎంతమంది తెలుసు స్విగ్గీ? అది ఎలా మొదలైందో మీకు తెలియాలి. ఆ యాప్ ఎలా సృష్టి ఎలా మొదలైందో మీకు తెలియాలి. ఒకరోజు వర్షం పడుతుందట. పడుతుంటే ఒక అబ్బాయికి అనిపించిందట, నాకు ఇప్పుడు బ్రహ్మాండంగా వేడివేడి పకోడీలు కనుక నేను ఏదైనా హోటల్లోకి నాకు ఎవరైనా తెచ్చి ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. మనం చాలామంది ఏమనుకుంటాం, అలా ఆలోచించి మానేస్తాం మనం. అయ్యో వర్షం పడుతుంది నాకు రాలేదని. కానీ ఆ పిల్లవాడు హస్ గాన్ బియాండ్. మరి అక్కడి నుంచి ఎవరైనా వ్యక్తి నాకు ఒక బైక్లో కానీ దేనిలో కానీ తీసుకురాగలడా అని వెళ్ళి ఆ హోటల్ అతన్ని అడిగాడు, ఆ రెస్టారెంట్ ఓనర్. మేము గనక ఒక ప్రయత్నం చేస్తాం, మీరు గనక హోమ్ డెలివరీ చేయగలరా అంటే ఆయన ఓకే అన్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆర్డర్స్ అవ్వడం మొదలుపెట్టాయి. అది చూసి ఇంకా కొన్ని రెస్టారెంట్స్ వాళ్ళు ఈ కుర్రవాడి దగ్గరికి వచ్చారు. వచ్చి మేము కూడా సిద్ధంగా ఉన్నామన్న. మరి ఇంతమందిని క్యాటర్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి కొంతమంది కలిసి ఈ స్విగ్గీ అన్న ఒక యాప్ తయారు చేశారు. చూడండి దానివల్ల ఎంతమంది ఇప్పుడు ఉద్యోగాల్లో ఉంటున్నారో మీరు చూస్తూనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ స్విగ్గీ బైక్స్ తర్వాత వెనకాల వేసుకున్నవాళ్ళు. అదేవిధంగా జొమాటో అని ఇంకొక అప్లికేషన్ కూడా తయారు చేశారు. జొమాటో అప్లికేషన్ కూడా ఈ విధంగానే తయారైంది. కాబట్టి అగైన్ అన్ ఐడియా, ఒక చిన్న ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచన నుంచి మన జీవితాలు మారిపోతాయి. ఓలా అండ్ ఊబర్ ఇక్కడ ఉందా కర్నూల్లో? ఓలా ఇంకా లేదు, సిటీస్ లో ఇంకా వచ్చింది, అది నెమ్మది నెమ్మదిగా వస్తుంది. ఓలా అండ్ ఊబర్ అని అవి కూడా ఉన్న ట్యాక్సీలు అన్నింటినీ కూడా లింక్ చేశారు. చేసి నేను ఇక్కడ కూర్చొని నా మొబైల్ ద్వారా నేను ఆటో కానీ నా కార్ను కానీ నేను పిలుచుకోవచ్చు అనమాట. వీటిలన్నింటినీ ఏమంటారంటే స్టార్టప్స్ అంటారు. కాబట్టి స్టార్టప్స్ గురించి ఆలోచించండి. ఉద్యోగాల గురించి ఆలోచించే ముందు మన ఐడియాస్ గురించి ఆలోచించండి, మన స్టార్టప్ గురించి ఆలోచించండి. కాబట్టి ఈ బిగ్ బాస్ 3 వస్తున్న 1 గంట మీరు 15 మంది కూర్చొని ఆలోచించండి. యూ కెన్ స్టార్ట్ ఎ స్టార్టప్. ఒక స్టార్టప్ మీరు మొదలు పెట్టొచ్చు అన్నమాట.
కాబట్టి ఆ విధంగా మన సమయాన్ని గనక మనం వినియోగించుకోగలిగితే, మన సమయాన్ని గనక మనం చక్కగా వినియోగించుకోగలిగితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు కర్నూలులో ఒక ఈ విధమైన స్టార్టప్ ఎందుకు సాధించకూడదు, ఎప్పుడైతే మనం ప్రజలకున్న సమస్యను గనక మనం స్టార్టప్ లో గనక కన్వర్ట్ చేయగలిగితే అందరూ మార్చుకుంటారు. వాట్సాప్ ఎంతవరకు ఉంది, ఎంతమందికి ఉంది మీ దగ్గర? ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది వాట్సాప్, ఎందుకంటే అది ఇట్ హాస్ బికమ్ ఎ వెరీ సింపుల్ థింగ్, చాలా ఈజీ. నేను ఫోటో పంపించాలన్నా కూడా, నేను ఏదైనా మెసేజ్ పంపించాలన్నా కూడా నాకు చాలా సులభం. కాబట్టి ఎక్కువ మంది ప్రజలు ఆ స్టార్టప్ ను వాడుకున్నారు. మొన్న ఇదే వాట్సాప్ ని ఫేస్బుక్ అన్న కంపెనీ కొన్ని వేల కోట్లు పెట్టి అది కొనింది అన్నమాట. చూడండి, ఏదైతే స్టార్టప్ మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా మీరు గనక ఆలోచించి గనక చేయగలిగితే దానికి విలువ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, వాట్సాప్, ఫేస్బుక్ లో లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. దానికి అగైన్ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి ఒక ఐడియా, ఒక ఐడియా. కాబట్టి ఆ ఐడియాను గనక మీ జీవితాల్లో గనక మీరు తీసుకురాగలిగితే ఎంతో గొప్పగా ఉంటుంది. మీరు దీని గురించి విన్నారా? ఫిజికల్ కోషెంట్, ఇంటెలిజెంట్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్, స్పిరిచువల్ కోషెంట్, ఐక్యూ అంటాం. ఐక్యూ గురించి విన్నారా ఎప్పుడైనా? ఇంటెలిజెంట్ కోషెంట్, మిమ్మల్ని క్వశ్చన్ చేసి దాన్ని బట్టేస్తారు. రెండవది వచ్చేసి ఫిజికల్ కోషెంట్, అంటే ఫిజికల్ గా మనం ఎంత ఫిట్ గా ఉన్నాము. మూడవది వచ్చేసి ఎమోషనల్ కోషెంట్, ఈక్యూ, అంటే ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్పిరిచువల్ కోషెంట్, అంటే స్పిరిచువాలిటీ లెవెల్లో మీరు ఏ విధంగా, దీని గురించి ఒక ఇంపాక్ట్ లో కూడా నేను మాట్లాడాను వీటిలో స్పిరిచువల్ కోషెంట్ గురించి. కానీ ఇప్పుడు ఇంకొక కోషెంట్ దానికి యాడ్ అయింది అన్నమాట, అది డిక్యూ. ఇట్ ఈస్ కాల్డ్ డిక్యూ. ఎనీ గెస్? డిక్యూ అంటే ఏంటి? DQ is called digital quotient. Digital quotient అంటే డిజిటల్ గా మీకు ఎంత నాలెడ్జ్ ఉంది అన్నది కూడా చాలా ముఖ్యం. డిజిటల్ గా అంటే ఈ కమ్యూనికేషన్స్, తర్వాత ఈ టెక్నాలజీ, దీని గురించి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అన్నది కూడా రేపు మీ భవిష్యత్తును నిర్ణయించేది. కాబట్టి నేను ఆర్ట్స్ చదువుతున్నాను, నేను ఏదైనా బీకామ్ చదువుతున్నాను, కాబట్టి నాకు డిజిటల్ తో ఏమీ సంబంధం లేదు అనుకోకండి. డిజిటల్ కోషెంట్ ఈస్ గోయింగ్ టు రూల్ యువర్ లైఫ్. డిజిటల్ కోషెంట్ అన్నది మొత్తం టెక్నాలజీలో మారిపోతుంది. ఇప్పుడు కార్లు, డ్రైవర్లు లేని కార్లను ప్రవేశపెట్టబోతున్నారు, ఎలక్ట్రిక్ కార్లు రాబోతున్నాయి మన దగ్గర. ఇటువంటి రకరకాల చేంజెస్ వస్తుండడం వల్ల మన ఉద్యోగాలు వెళ్ళిపోతాయేమో అన్న భయం కూడా చాలా మందికి ఉందన్నమాట. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒకటి వస్తుంది అన్నమాట, కృత్రిమ మేధ అంటారు దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ రావడం వల్ల రేపు మాకు ఉద్యోగాలు వస్తాయో లేదో అన్న భయం చాలా మందిలో ఉంది. దానికోసం ఎటువంటి భయం లేకుండా ట్రై టు ఇన్క్రీజ్ యువర్ డిక్యూ, దట్ ఈస్ కాల్డ్ డిజిటల్ కోషెంట్. డిజిటల్ కోషెంట్ అన్నది చాలా ముఖ్యమైన విషయం, అది కూడా మీరు చేసుకోండి. దానివల్ల మీకు ముఖ్యంగా కావాల్సింది, నేను గమనించింది మార్కెట్లో, పైథాన్ కోడింగ్ అన్నది చాలా ముఖ్యం. పైథాన్ కోడింగ్ అన్న ఒక సబ్జెక్ట్ మీరు చూస్తుంటారు, నేను ఈ మధ్య చూశాను. ఈటీవీలో ఇంకొక ప్రోగ్రామ్ వస్తుందట, కామెడీ ప్రోగ్రామ్, ఏమది అది, ఏంటి దానికి ఎన్ని వ్యూస్ ఉన్నాయనో చూసాను. ఒక రోజులో దానికి 3 మిలియన్ వ్యూస్, 3 మిలియన్ వ్యూస్ అంటే 30 లక్షల మంది చూస్తున్నారు. ఆ సమయంలో మీరు ఒక పైథాన్ ట్యూటోరియల్ ఎందుకు తీసుకోకూడదు అన్నది నేను అడుగుతున్న మీకు విషయం. యూట్యూబ్ లో బ్రహ్మాండంగా ఉంటుంది, మీరు ఆ ట్యూటోరియల్ గనక ఫాలో అవుతే పైథాన్ అన్న కోడింగ్ లాంగ్వేజ్ ని మీరు నేర్చుకుని మీ డిజిటల్ కోషెంట్ ని మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు రేపు ఇంటర్వ్యూస్ కు వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రోగ్రామ్, జబర్దస్త్ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు చూశారు, వారం చూస్తుంటారా అని ఎవడో అడగడు. మీకు పైథాన్ కోడింగ్ తెలుసా అని రేపు మిమ్మల్ని అడుగుతారన్నమాట. కాబట్టి చాయిస్ ఈజ్ యువర్స్. మీరు పైథాన్ కోడింగ్ నేర్చుకుంటారా, లేకుంటే టీవీలో వచ్చే ఈ ప్రోగ్రాములు చూస్తూ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్తారా? చాయిస్ ఈజ్ యువర్స్, మీరే ఆలోచించుకోండి. కాబట్టి పైథాన్ కోడింగ్ అన్నది ఒకటి ఇంపార్టెంట్, నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ ఒకటి ఇంపార్టెంట్, యాప్ డెవలప్మెంట్ ఒకటి ఇంపార్టెంట్, డిజిటల్ మార్కెటింగ్. ఈ 4 విషయాలు గనక మనం ఏ కోర్సులో ఉన్నా, బిఏలో ఉన్నా, బిఎస్సిలో ఉన్నా, బీకామ్లో ఉన్నా కూడా, మనకున్న సమయంలో గనక ఈ 4 గనక నేర్చుకోగలిగితే వాటి కోసం ఫ్రీగా మీకు నేర్పించడానికి యూట్యూబ్లో ట్యూటోరియల్స్ ఉన్నాయి, తర్వాత మీకు సర్టిఫికేట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఎడెక్స్ అని ఎప్పుడైనా చూసారా? ఈడిఎక్స్, ఈడిఎక్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, అది ఒకసారి చదవండి మీరు వెళ్ళి మీ మొబైల్లో. ఇప్పుడు జియోలో అందరికీ ఫ్రీనే డేటా,
కాబట్టి ఒక్కసారి ఈడిఎక్స్ అన్నది ఒకటి చదవండి. దాంట్లో మీకు ఫారిన్ యూనివర్సిటీల నుంచి కూడా మీకు డిగ్రీలు ఫ్రీగా అందుబాటు చేసే అవకాశం అందులో ఉందన్నమాట. ఎక్స్ప్లోర్ దీస్ థింగ్స్. ఇటువంటి వాటిలను తెలుసుకుని మీరు సర్టిఫికెట్లు తీసుకోండి. రేపు మీరు బిఏ బిఎస్సీతో పాటు మాకు సే ఎంఐటి ఇన్స్టిట్యూట్ నుంచి ఈ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది, లేకుంటే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి నేను ఈ కోర్స్ చేశాను అంటే డెఫినెట్లీ యూ విల్ బి అహెడ్ ఆఫ్ అదర్స్. కాబట్టి ట్రై టు ఇంక్రీజ్ యువర్ డిజిటల్ కోషెంట్ డిక్యూ అన్నది చాలా ముఖ్యం అన్నది మీరు నేర్చుకోవాలి. తర్వాత స్టార్టప్స్ గురించి కూడా మీకు తెలియాలి. కొత్త కొత్త ఐడియాస్తో మీరు కనుక స్టార్టప్ తీసుకురాగలిగితే తర్వాత ముఖ్యమైనది మన జీవితాలన్నింటినీ మార్చబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటాం దాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అంటాం దీన్ని, కృత్రిమ మేధం అంటాం. మీరు ఎప్పుడు ఇది భయపడకండి, నేను డిగ్రీలో ఉన్నాను కాబట్టి ఇది నాకు సంబంధం లేదు. నేను నాలెడ్జ్కి పరిధులు లేవు, జ్ఞానాన్ని సంపాదించుకోవాలంటే ఏ శక్తి మిన్న ఆపలేదు, కేవలం మీ ప్రిపేర్డ్నెస్ కావాలి దానికి. నేను సంసిద్ధంగా ఉన్నప్పుడు నేను ప్రతి విషయాన్ని నేర్చుకోగలనని మీరు అనుకున్న రోజు ఈ 2020వ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారతదేశంలో 23 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయట చూడండి. 23 లక్షల ఉద్యోగాలు, 23 లక్షలు, ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్. దానికోసం మన ప్రిపేర్డ్నెస్ కావాలన్నమాట. అందువల్ల మీకు ఈ టెక్నాలజీ వల్ల, ఈ యూట్యూబ్ వల్ల అనేక ట్యుటోరియల్స్ మీకు దొరుకుతాయి, అనేక విషయాలు మీకు దొరుకుతాయి. కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ యువర్ టైం. సమయాన్ని ఎవరైతే అద్భుతంగా వాడుకుంటారో విజయాలు వాళ్ళని ముందుకు తీసుకువెళ్తాయన్నమాట. కాబట్టి డోంట్ వేస్ట్ టైం, సమయాన్ని వృధా చేయకండి, సమయాన్ని అద్భుతంగా వాడుకోండి. ప్రతి ఒక్కరికి 24 గంటలన్న సమయం మనకి ఇవ్వబడింది. ఈ 24 గంటల సమయాన్ని నేను ఎలా వాడుకుంటానన్నది నా మీద ఆధారపడి ఉంటుంది అనమాట. అందుకనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి చెప్పాను. ఆది గోద్రెజ్ అని ఒక ఆయన ఉన్నాడు, మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ చదవండి ఎప్పుడైనా. ఆది గోద్రెజ్, గోద్రెజ్ కంపెనీ మాని, ఆయన ఒకసారి ఫారిన్ కి వెళ్ళాడు. వెళ్ళి ఒక మీటింగ్ కోసం వెళ్ళాలి, కారు కోసం వెయిట్ చేస్తున్నాడట ఆయన. కానీ కారు సమయానికి రాలేదు. ఇమీడియట్ గా ఆయన ఏమి కారు రాలేదు కాబట్టి మీటింగ్ పోస్ట్పోన్ చేయలేదు. ఈ స్టార్టెడ్ రన్నింగ్ ఆన్ ది ఫుట్పాత్. వెళ్ళి 15 నిమిషాల్లో మీటింగ్ ఉన్నాడు, మీటింగ్ పూర్తి చేసుకున్నాడు. తన జీవితంలోనే పెద్ద ఆర్డర్ ఆ రోజు తీసుకొచ్చాడు అనమాట. ఎందుకంటే హి హస్ గివెన్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు టైం. కాబట్టి సమయానికి నేను అక్కడ ఉండాలి, కాబట్టి నా కారు లేకున్నా కూడా నేను నడిచి వెళ్ళగలడు అని ఆయన స్వీయ చిత్రంలో రాసుకున్నాడు, ఒక చోట చదివాను. అందువల్ల చూడండి, అటువంటి వ్యక్తి సమయానికి అంత మహత్వాన్ని ఇచ్చి, అంత గొప్పదనాన్ని ఇచ్చి, అంత ప్రాముఖ్యతనిచ్చి వాడుకున్నందువల్ల ఎవరైతే సమయాన్ని పాలిస్తారో, సమయం కోసం ఖచ్చితంగా ఉపయోగించుకుంటారో వాళ్ళు కూడా జీవితాల్లో బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు అన్నమాట. అందువల్ల ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కూడా చాలా ముఖ్యం, స్టార్టప్ అన్నది చాలా ముఖ్యం, తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది కూడా చాలా ముఖ్యం. మనం ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటున్నాం, ఉద్యోగాలు ఎక్కడ ఎక్కువగా ఉండబోతున్నాయని నేను చెప్తున్నాను. అందుకనే డిజిటల్ కౌషంట్ ఈజ్ ఇంపార్టెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మొన్న కడప జిల్లాకు వెళ్ళాను నేను నా పర్యటనలో, అక్కడ శనగలు పండిస్తున్నారు రైతు. నేను అడిగాను, ఈ శనగలను ఏం చేస్తారంటే మహారాష్ట్ర నుంచి ఈ శనగలు ఖరీదు చేసి వాళ్ళు కొని వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు ఏమని అంటే మేము శనగపిండి తయారు చేసి మళ్ళీ కడపకే సప్లై చేస్తామన్నారు. కాబట్టి శనగలు ఇక్కడ పండిస్తున్నాం, ప్రాసెసింగ్ మహారాష్ట్రలో చేస్తున్నాం, మళ్ళా ఇక్కడే ఎక్కువ ధరలు కొనుక్కుంటున్నాం. దీనివల్ల మహారాష్ట్రలో ఉద్యోగాలు పెరుగుతున్నాయి కానీ మన ఉద్యోగాలు లేవు. కాబట్టి యువతరం మీరు ఆలోచించాల్సిన విషయం, మనం ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెట్టకూడదు? ఇక్కడ శనగలు తీసుకుని శనగ పిండి తీసి మన బ్రాండ్తో మనం ఎందుకు అమ్మకూడదని ఏ విధంగా గుజరాత్లో అయితే ఆలోచిస్తున్నారో ఆ విధమైన ఆలోచన మనలో రావాలి. గుంటూరుకు వెళితే మిరపకాయలు పండిస్తున్నారు, ఎండుమిర్చి, కానీ మళ్ళా అక్కడ పొడి ఎవరు చేరు, మళ్ళా ఎక్కడికో వెళుతుంది, ఏదో రాష్ట్రాల్లో వాళ్ళు డబ్బులు చేసుకున్నారు, వాళ్లకు ఉద్యోగాలు ఇస్తున్నాయి, మనం ఎందుకు చేయకూడదు? కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి మీకు వచ్చే ఉద్యోగాలు ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా చదవండి. ఈరోజు ఏ టైంలో అయితే ఆ ప్రోగ్రాములు వస్తుంటాయో ఆ టైంలో 15 మంది కూర్చొని ఫుడ్ ప్రాసెసింగ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మన ఆవకాయలు కూడా ఫుడ్ ప్రాసెసింగ్. కాబట్టి ఎప్పుడు కూడా ఇది తక్కువ ఉద్యోగం, ఇది ఎక్కువ ఉద్యోగం అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అందరూ సివిల్ సర్వీసెస్ లోకి రావాలంటే ఉద్యోగాలు చాలా తక్కువ. మొత్తం దేశంలోనే సంవత్సరానికి 1000 ఉద్యోగాలు మాత్రమే ఉంటాయి, మనం లక్షల్లో ఉన్నాం. కాబట్టి మనం
ఉద్యోగాలు ఏ విధంగా సృష్టించాలని మీరు కూడా ఆలోచించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి మీరు రావాల్సింది, టెక్నికల్ నైపుణ్యాలు మీకు తెలియాలి, టెక్నికల్ నాలెడ్జ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డిగ్రీ, ఇంక్రీజ్ యువర్ డిజిటల్ క్వోషన్, ఇవన్నీ మీరు చేసుకుంటూ గనక ముందుకు వెళ్ళగలిగితే మన భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ఒక గొప్ప పంతాలో మనం వెళ్ళగలం. కర్నూలు నగరంలో ఉన్న స్టూడెంట్స్ మిగతా ప్రాంతాలకు ఆదర్శప్రాయులుగా మీరంతా తయారవ్వగలరు. దానికి ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ఏదైతే ఇక్కడ మేము కండక్ట్ చేస్తున్నామో ఆ కార్యక్రమం మీకు ఉపయోగపడాలి. ఇందులో నేర్చుకున్న విషయాలను ఇక్కడే వదిలేయకుండా ఈ విషయాలను మన జీవితంలో ఎలా వీటిని ఒక జీర్ణించుకొని ఇక్కడ ఉన్న ఐడియాస్ వీటిని ఏ విధంగా మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలి అన్నది చాలా ముఖ్యం. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఎవరైతే ధైర్యంగా ముందుకు వెళతారో వాళ్ళకి అపజయం ఉండదు అన్నమాట. ఎప్పుడు భయపడకండి ప్రతిదానికి, ఇదేమవుతుందో అదేమవుతుందో. మనం ఎప్పుడైతే నిస్వార్థంగా, మనం ఎప్పుడైతే బాగా చేయాలన్న ఆలోచనలతో మనం ముందుకు వస్తామో సమయం కొంచెం పట్టొచ్చు, కానీ ఎప్పుడు కూడా విజయం మనతోనే ఉంటుందని మనమంతా గమనించాలన్నమాట. అందువల్ల ఆలోచించడం మొదలు పెట్టండి. స్టార్ట్ థింకింగ్, ఇంక్రీజ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. అది కూడా చాలా ముఖ్యం. అక్కడ నుంచి మాట్లాడతాం కానీ స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడానికి చాలా మంది భయపడతాం అన్నమాట. కాబట్టి గంపా నాగేశ్వరరావు గారు ముఖ్యంగా ఈ కార్యక్రమాలు పెట్టడం ఎందుకంటే ఇక్కడ పిల్లల్ని వాలంటీర్స్ గా పెడతారా, ఇక్కడ ప్రోగ్రామ్స్ కోఆర్డినేట్ చేయడానికి ఆయన పెడతారు. ఎందుకంటే వీళ్ళలో లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ చేయడానికి అన్నమాట. అలా ఎంతో మంది వందల వేల మంది లీడర్స్ ను ఆయన తయారు చేయగలిగారు అన్నమాట. ఈరోజు ఇంకొక రీసెర్చ్ జరిగింది, మనిషి దేనికి భయపడతాడు అని ఒక రీసెర్చ్ జరిగింది. మనిషి దేనికి భయపడతాడు ఫస్ట్, దేనికి భయపడతాడు? ఎనీ గెస్? మనిషి దేనికి భయపడతాడు? చావుకు భయపడతాడు అట. మనిషి చావుకు భయపడతాడు. తెలుసది, మనం ఏదో ఒక రోజు మనం పోవాలని మనకు తెలుసు, కానీ భయపడుతుంటాం ప్రతిరోజు. రెండవ విషయం మనిషిని భయపెట్టేది ఏంటంటే స్టేజ్ మీద ఎక్కి మాట్లాడతాడు. ఇది రెండవ విషయం. ఇది రీసెర్చ్ లో తేలింది అన్నమాట. చావును ఎలాగో కూడా మన టైం ఫిక్స్ గా ఉంటుంది కాబట్టి 120 సంవత్సరాలు నేను ముందే చెప్పాను. రెండవది స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడం, ఆ భయాన్ని కనుక మీరు తీసుకువేసుకోవాలి. దానికోసం ఈ 15 మంది మీరు ఎవరైతే కలవబోతున్నారో ఈ 15 మంది కూడా వారానికి ఒక సబ్జెక్ట్ డిసైడ్ చేసుకోవచ్చు. చంద్రయాన్ గురించి మనం మాట్లాడాలి అనుకోండి ఈ వారం, వచ్చే వారం మళ్ళా 15 మంది కలవండి. 15 మంది ఒక్కొక్కరు 5 నిమిషాలు మాట్లాడండి, చూడండి మీ జ్ఞానం ఎంత పెరుగుతుంది. ఈ 5 నిమిషాల్లో నేను ముఖ్యమైన విషయాలను నేను ఏ విధంగా చెప్పగలను, నేర్చుకోవడం, దాన్ని చెప్పడం, ఈ 2 క్వాలిటీస్ కూడా డెవలప్ అయ్యి ఒక 6 నెలలు గనక ఈ ప్రాక్టీస్ మీరు గనక చేయగలిగారంటే యూ విల్ బికమ్ ది బెస్ట్ కమ్యూనికేటర్స్. ఎందుకంటే ఉద్యోగాలలో చూసేది మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నది రేపు ఉద్యోగాలను కూడా నిర్ణయిస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ సమయాన్ని అద్భుతంగా వాడుకుంటూ చెప్పిన 7 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకరిస్తూ అనవసరమైన విషయాలు మనకు టైం వేస్ట్ చేయకుండా మన జీవితంలో డిక్యూ డిజిటల్ కోషెంట్ ఏ విధంగా మనం పెంచుకోవాలి, రేపు ఉద్యోగాలు ఏ ఫీల్డ్లో రాబోతున్నాయి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళగలగాలి, వ్యవసాయ రంగంలో మనం ఏ విధంగా మనం మార్పులు తీసుకురాగలం, మన ఆలోచనలు ఏ విధంగా తీసుకురాగలం ఆలోచన. నేను వెళ్ళిన ప్రతి చోట కూడా ఒక్కొక్క టాస్క్ ఇచ్చి వెళ్తుంటాను విద్యార్థులకు, ఇది మీరు చేయండి. మొన్న కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్ళాను, అక్కడ అరటి తోటలు చాలా ఉన్నాయి. అరటి తోటల్లో ఉన్న రైతులను నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, సార్ అరటి తోటలు లోపల ఉంటాయి, ఆ అరటి గెలలను కోసి మా భుజాల మీద పెట్టుకుని మేము తీసుకొచ్చే లోపల మా చాలా మందికి ఎముకల ప్రాబ్లం వస్తుంది, కాబట్టి దానికి ఏదైనా సొల్యూషన్ కావాలి అన్నారు. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి ఇంకొక కాలేజ్కి ఆ ప్రాబ్లం ఇచ్చి వచ్చున్నాం అన్నమాట. దే సెడ్ 2 నెలల్లో మేము ఒక సొల్యూషన్ దీన్ని తీసుకురాగలం. అంటే ఆ పిల్లవాళ్ళు మిగతాదంతా వదిలేసి దీని మీద కూర్చొని వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఏవైతే టైం వేస్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక కొత్త పరిశోధనను వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఆ పరిశోధన ద్వారా మెషిన్లు రాబోతున్నాయి, దాని ద్వారా ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేయబోతున్నారు. కాబట్టి మీరు కూడా నిర్ణయించుకోండి, ఒక్కొక్క కాలేజ్ మీరు ఒక్కొక్క టాస్క్ తీసుకోండి. ఇక్కడ కాలేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా నేను వాళ్ళకి చేస్తున్న విజ్ఞప్తి అంటే ఒక టాస్క్ తీసుకోండి మీరు ఏదైనా, ఆ టాస్క్ పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు కూర్చొని ఆ టాస్క్ దిశగా వెళితే చూడండి, ఒక 3 నెలల్లో అనేక విషయాలు మనం ఏదైతే చూస్తున్నామో వాటన్నిటికీ పరిష్కారాలు
మన కాలేజీ నుంచే మనం ఇవ్వచ్చు. దాని ద్వారా మన విద్యార్థులలో అఖండమైన ఆత్మవిశ్వాసం ఆ విద్యార్థులలో పెరుగుతుంది. కాబట్టి ఆ విధమైన మార్గాలు కూడా మనం అంతా ఎన్నుకోవాలని చెప్పేసి నేను టీచింగ్ ఫ్యాకల్టీకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. పిల్లలు కూడా మీరు కూడా ఒక టాస్క్ పెట్టుకొని మీరు కూడా ముందుకు వెళ్ళండి అన్నమాట. కాబట్టి ఈ విధమైన ఆలోచనలతో మీరంతా ముందుకు వెళుతూ మన జీవితాలు, మన సామాజిక జీవితం, మన రాష్ట్రం యొక్క అభివృద్ధి, వీటన్నిటి గురించి కూడా మనం ఆలోచిస్తూ మనం దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ మహానుభావుడు చెప్పిన విషయం డాక్టర్ కలాం గారు ఆయన ఎప్పుడూ మాతో అంటుండేవాడు, మన దేశం యొక్క ఉనికిని మనం పెంచాలి, మన దేశం యొక్క గౌరవాన్ని మనం ఇతర దేశాల్లో మనం పెంచగలగాలి. ఆయన ఏం చెప్పేవారంటే లక్ష్మీనారాయణ, నేను కాలేజెస్కి వెళుతున్నానయ్యా, కాలేజీకి స్కూల్స్కు వెళుతుంటే నేను వీధుల్లో కూడా చూస్తుంటే చాలామంది పిల్లలు టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. ఆ టీషర్ట్ల మీద న్యూయార్క్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద లాస్ ఏంజలస్ అని రాసి ఉంటుంది, ఆ టీషర్ట్ల మీద ఇంగ్లాండ్ అని రాసి ఉంటుంది. ఇవి వేసుకుని మన వాళ్ళంతా తిరుగుతుంటారు. నాకు ఎటువంటి భారతదేశం కావాలంటే అమెరికాలో ఉన్న యువత, లండన్లో ఉన్న యువత టీషర్ట్లు వేసుకుని దాని మీద ఇండియా భారత్ అని రాసుకుని అక్కడి పిల్లవాళ్ళు తిరగాలి. అటువంటి భారతదేశాన్ని నేను నిర్మించాలి. అటువంటి ఆలోచనలో ఉన్న మహానుభావుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చేద్దామా అటువంటి భారతదేశాన్ని మనం అందరం కలిసి. మనం ప్రతి ఒక్కరూ నిర్ణయించుకుంటే, ప్రతి ఒక్కరూ నేను దేశం కోసం ఏదైనా చేస్తానని మనలో ఉన్న తపనను మనం పెంచుకుంటే ఆలోచనలు అవెంతకు అవే వస్తాయి. కాబట్టి దేశం, సమాజం ఈ రెండింటి గురించి ఆలోచించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. మా మిత్రులు ఇప్పుడే రమేష్ వచ్చాడు, వాళ్ళు రక్తదానం బ్రహ్మాండంగా చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు ఒక భారత స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళది. ఎన్నో వందల మంది నేను రాత్రి అపరాత్రి ఫోన్ చేస్తుంటాను దానికి. వాళ్ళు కూడా ఒక యాప్ డెవలప్ చేశారు. నేను విశాఖపట్నంలో ఎవరికో అర్జెంట్ కావాలంటే 15-20 నిమిషాల్లో వీళ్ళు డోనర్స్ని అరేంజ్ చేయగలరు అన్నమాట. చూడండి, వీళ్ళలో సమాజానికి చేయాలన్న తపన అన్నమాట. ఆ విధంగా అవుతుంది. ఇంకొకటి, మన ఆక్సిజన్ తగ్గిపోతుంది, పొల్యూషన్ పెరిగిపోతుంది. దీనికోసం మనం తిట్టుకుంటూ కూర్చుందామా, ఏదైనా చేద్దామా అన్న ఆలోచన ఒకటి వచ్చింది. విశాఖపట్నంలో ఉండగా మేమందరం కూర్చున్నాం, కూర్చొని ఆలోచించాం. అప్పుడు రత్నం గారు అని ఆయన ఉన్నాడు. ఆయన పర్యావరణం గురించి బ్రహ్మాండంగా చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, సార్ మనం సీడ్ బాల్స్ తయారు చేద్దాం అన్నాడు. ఆయన సీడ్ బాల్స్, నా చేతిలో ఉన్నది ఒక చిన్న సీడ్ బాల్, ఇది పేడతోనూ మట్టితోనూ తయారు చేసి దీని లోపల 4 విత్తనాలు ఉన్నాయి. ఈ విత్తనాలను తయారు చేసింది పిల్లలు. వీటిని తీసుకువెళ్ళి ఎక్కడైతే మనకు ఓపెన్ స్పేసెస్ ఉంటాయో, ఎక్కడైతే ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ రావో అటువంటి ప్రదేశాల్లో వీటిని వేయిస్తున్నాం. ఈ పేడ మట్టి వల్ల ఎప్పుడైతే కొన్ని చినుకులు పడ్డాయో ఇది ఒక ఎరువుగా మారి ఆ మొక్కలుగా మరిచి బ్రహ్మాండంగా పర్యావరణాన్ని మార్చబోతున్నాయి. ఇది కూడా మీలాంటి విద్యార్థులందరి కలిసి చేసింది అన్నమాట. చూడండి, సమస్యను గుర్తించాం, సమస్యకు సొల్యూషన్ ఏంటని ఆలోచించాం, దాని నుంచి ఉత్పత్తి అయినది సీడ్ బాల్స్. కాబట్టి సమస్య తెలియాలి, దాన్ని పరిష్కరించడానికి సంసిద్ధత కావాలి, సొల్యూషన్ అదంతకదే వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా మీరంతా ఆలోచిస్తూ ఈ విధమైన పరిణామాలను మీరంతా తీసుకురావాలని అంటూ రమేష్ ఇక్కడ మా కోఆర్డినేటర్ ఉంటాడు, ఆ తర్వాత కాలేజెస్ లో కన్సల్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలంటే మనం అంతా చేద్దాం. ఈ సంవత్సరానికి 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేయించాం. ఈ నెక్స్ట్ 5 సంవత్సరాల్లో 2 కోట్లు తయారు చేయించాలనేది మా సంకల్పం అన్నమాట, మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ సంకల్పం. ఎందుకంటే ఆక్సిజన్ తగ్గిపోతుంది, ఇంకా ఆక్సిజన్ తగ్గిపోతే మీరందరూ కూడా కొన్ని 2-3 సంవత్సరాల ఇంపాక్ట్ కార్యక్రమంలో మనం కనుక చేయకుంటే అందరూ వెనకాల ఒక గ్యాస్ సిలిండర్, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మనం అంతా గాలి తీసుకుంటూ ఉండే స్టేజ్కి రాబోతుంది అన్నమాట. 21% ఉన్నది, ఇప్పుడు 20.something అయింది, అది 19 వస్తే మనం ఎవరు జీవించలేమన్నమాట. దానికోసం ఒక పౌరుడిగా నా కర్తవ్యం ఏంటి అని మా కుర్రవాళ్ళు ఆలోచించారు, సొల్యూషన్ వచ్చింది. కాబట్టి ఆ విధమైన సొల్యూషన్లు తీసుకొస్తూ భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా, ఒక అద్భుతమైన దేశంగా మనం అంతా మారుస్తూ, మనకున్న టెక్నాలజీని పెంచుకుంటూ, మనకున్న ఆలోచనలు పెంచుకుంటూ ఒక బ్రహ్మాండమైన భారతదేశాన్ని మనం తయారు చేద్దాం. కలాం గారు కలలు కన్న భారతదేశం, 27 జూలై ఆయన పరమోపదించారు. విద్యార్థులలో మాట్లాడుతూ ఆయన కొలాప్స్ అయిపోయాడు అన్నమాట. ఆయన మనిషి చూడండి, ధన్యుడు. ఎవరైతే ఇష్టమో ఆయనకి, విద్యార్థులంటే ఎంత ఇష్టమో వాళ్ళ మధ్యలోనే ఆయన ప్రాణాలు వదిలేశారు అన్నమాట. కాబట్టి అటువంటి మహానుభావుడి గురించి మనం 27వ తారీఖున మళ్ళా ఒకసారి తలంచుకుంటూ ఆయన్ని, ఆయన ఏమన్నారంటే మాతో, 2020వ సంవత్సరానికంతా
దేశం అంటే భారతదేశంలాగా ఉండాలి, పౌరులంటే భారతీయుల్లాగా ఉండాలని చెప్పి ప్రపంచ దేశాలు అనుకోవాలి. అటువంటి భారతదేశాన్ని మనం తయారు చేయాలని కలలుగన్న మహానుభావుడు. చూడండి, స్పేస్ టెక్నాలజీలో భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాడు ఆయన. స్పేస్ టెక్నాలజీలో ఈరోజు చంద్రయాన్ 2 గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రపంచ దేశాలు భారతదేశం గురించి మాట్లాడుకున్నాడు అంటే దానికి ఆయన విక్రమ్ సారాభాయ్ గారు, వీరందరూ కూడా గొప్ప కాంట్రిబ్యూషన్ చేసిన మహానుభావులు అన్నమాట. కాబట్టి వాళ్ళను సమర్పించుకుంటూ వెళుతూ వెళుతూ మూడు విషయాలు నేను ఎప్పుడు చెబుతుంటాను. విద్యార్థులను నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, సార్ మా జీవితంలో ఏం లక్ష్యాలు ఉండాలి, మా జీవితంలో ఏం గోల్స్ ఉండాలి అని అడుగుతుంటారు. ఇది రిపీట్ కావచ్చు కానీ ప్రతి మీటింగ్లో నేను చెబుతుంటాను విద్యార్థులు ఉన్నప్పుడు. విద్యార్థుల మొదటి లక్ష్యం జీవితంలో ఏముండాలంటే, నా వల్ల మా అమ్మ నాన్నకి పేరు రావాలి, మా ఊరికి పేరు రావాలి, మా రాష్ట్రానికి పేరు రావాలి, మా దేశానికి పేరు రావాలన్నది మీ మొదటి లక్ష్యం. రెండవ లక్ష్యం విద్యార్థులకు, నేను ఏ స్కూల్లో అయితే ఏ కాలేజీలో అయితే నేను చదువుతున్నానో ఆ కాలేజీకి నేను ముఖ్య అతిథిగా వెళ్ళగలగాలి అని విద్యార్థుల మనస్సుల్లో అనుకోవాలని. ఎస్, ఐ విల్ గో యాజ్ అ చీఫ్ గెస్ట్ టు మై అల్మా మాటర్. నేను చదువుకున్న స్కూల్కి చదువుకున్న కాలేజీకి మా ప్రిన్సిపాల్ గారు నన్ను ముఖ్య అతిథిగా పిలిస్తే నేను వెళ్ళి కుర్చీలో కూర్చొని అప్పుడు విద్యార్థులతో మాట్లాడుతుంటే ఆ వచ్చే ఆ ఏ విధమైన అనుభవం ఏదైతే ఉంటుందో ఆ అనుభవం బ్రహ్మాండమైన అనుభవం. మూడవ ముఖ్యమైన లక్ష్యం, మీరు మొన్న ఒక స్కూల్కి కాలేజీకి వెళ్ళాడు, ఆ కాలేజీకి వెళ్ళాడు కానీ మీ ఫేవరెట్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు అంటే కొంతమంది సినిమా యాక్టర్ల పేర్లు చెప్పారు. కొంతమంది సార్ మాకు బాహుబలి చాలా ఇష్టం, ప్రభాస్ అంటే మాకు చాలా ఇష్టం అని. ఓకే, ప్రభాస్ని మీ దగ్గరికి తీసుకొస్తానని చెప్పాను, ఎందుకంటే ప్రభాస్ నాకు పరిచయం, ఆయన తీసుకురానా అంటే అందరూ అన్నారు. కాబట్టి విద్యార్థుల మూడవ లక్షణం ఏముండాలంటే, అప్పుడు వచ్చినప్పుడు అందరూ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు తీసుకున్నారా. కాబట్టి విద్యార్థుల లక్షణం ఇవ్వాలంటే ఆ కాలేజీలోనే చెప్పాను, రేపు ప్రభాస్ లైన్లో నిలబడి మీ ఆటోగ్రాఫ్ల కోసం ఎదురు చూడాలి, అటువంటి జీవితాలు మీరు మారాలి అని చెప్పాను. కాబట్టి ఇది మూడవ లక్ష్యం ఉండాలి విద్యార్థులు. నా వల్ల మా అమ్మ నాన్నకి, మా ఊరికి, మా రాష్ట్రానికి, దేశానికి పేరు రావాలి, నేను చదువుకున్న స్కూల్కి చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా వెళ్ళాలి, ఏ వ్యక్తి ఆటోగ్రాఫ్ నేను ఈరోజు తీసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తి లైన్లో నిలబడి నా ఆటోగ్రాఫ్ కోసం ఎదురు చూడాలి. ఈ మూడు లక్ష్యాలు గనక మీరు జీవితంలో పెట్టుకోగలిగితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం అన్నది లేదు. ఇంపాసిబుల్ ఆల్సో సేస్ ఐఆమ్ పాసిబుల్. ఇంపాసిబుల్ ఈజ్ నథింగ్ బట్ ఐఆమ్ పాసిబుల్. కాబట్టి అసాధ్యం అన్నది లేదు, ఆ అసాధ్యాన్ని మీరందరూ కూడా సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ భారతదేశాన్ని ఉన్నతమైన దేశంగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని మన సంకల్పన చేస్తూ మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, ఆయన ఇంపాక్ట్ టీంకి, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన అందరికీ, మా గోరంట్ల రమణ గారికి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేర్చుకున్న విషయాలను ఇక్కడికి మర్చిపోకుండా 15 మంది గ్రూప్స్ మనం తయారు చేసి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళదామని సంకల్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్. డియర్ కర్నూల్ యూత్, యు ఆర్ లక్కీ టు మీట్ ఆల్ టాప్ మోస్ట్ స్పీకర్స్. ఈరోజు మన లక్ష్మీనారాయణ సార్ గారి ప్రసంగాన్ని వినడానికి ఇంతమంది యువత వచ్చి, సార్ కోరిక ఏమంటే మొదట ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే, మేము స్టూడెంట్స్ అంటే మీరు డిగ్రీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ అయితేనే నేను వస్తాను, వాళ్ళ కొరకు అయితేనే నేను టాపిక్ రెడీ చేసుకుని వస్తాను. మళ్ళీ మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే నా ప్రసంగం వల్ల నేను చేయాలన్న దాని వలన పెద్దగా అది ఉండదనే ఉద్దేశంతోనే సారు కేవలం మీ విద్యార్థుల కొరకని చెప్పేసే కర్నూలు వచ్చారు ఈ రోజున. తర్వాత యాక్చువల్గా సార్ గారి పరిచయం కూడా నాకంటే సార్ వాళ్ళ ఫాదర్ సన్ముఖం గారు అని చెప్పేసి నందికొట్కూరులో ఈ ఎస్ఆర్బిసి ఉండేవాళ్ళు. సార్ అప్పట్లో అంటే జాబ్లో జాయిన్ అయినప్పుడు సార్తో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలప్పుడు సార్కు ఫోన్ చేసేవారు. ఒక ఆదివారం రోజున సార్కి ఎస్సీడీ దొరకకపోతే మా బ్రదర్ నాకు పరిచయం చేశాడు సార్ వాళ్ళ ఫాదర్ని. సార్ వాళ్ళ అబ్బాయి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడు,
ట్రైనింగ్ లో ఉన్నారు సార్ మాట అంటే నేను మా ఎక్స్చేంజ్ కి రమ్మని పిలిస్తే కూడా సార్ నేను అట్లా ఎక్స్చేంజ్ కి ఎక్కడికి రాను నేను బయటనే మాట్లాడతాను ఇంకో గంట అయినా కూర్చోనని చెప్పేసి ఎస్టీ పబ్లిక్ టెలిఫోన్ దగ్గర మాట్లాడారు. దాని తర్వాత తరచూ సార్ వాళ్ళ ఫాదర్ నేను ఇద్దరం కలిసేవాళ్ళము. సో సార్ వాళ్ళ ఫాదర్తో నాకు అనుబంధం ఉంది. సో ఈరోజు మన లక్ష్మీనాథ్ సార్ గారిని ఈ విధంగా కలవగలటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. సార్ యొక్క ఉపన్యాసం కూడా మిమ్మల్ని అందరినీ ఉత్తేజితం చేసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మీనాథ్ సార్. Thank you, sir. Thank you very much. I request all the trainers, please come on stage. All the speakers and trainers, please come on stage. Praveen. All impact volunteers, impact trainers. Thank you, sir. Thank you very much for your wonderful... sir, it's very chala adbhutanga manaku hall. Yes, sir. Ilantidi samasaram ko sariya sir vaalla punyam kattukuntaru pillalaku. Yes, sir. Sir, our trainers all would like to meet. All speakers, please. భారత్ మాతాకే భారత్ యువశక్తికి.